కిం జ్యోతిస్తవ భానుమానహని మే రాత్రో ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్త శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభుజ్యయా కింకరీయస్య సామాయా శంకరాచార్యమాశ్రయే ప్రహ్లాద వరదో దేవో యో నృసింహ పరో హరిహి నృసింహోపాసకం చం తం నృసింహగురుం భజే శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారచభిదాన్ యతీంద్రాన్ విద్యానిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవ సింభురూపాన్ సదాత్మధ్యాన నిరతం విషయేభ్య పరాన్ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీం వివేకినం మహాప్రజ్ఞం ధైర్యోదార్య క్షమానిధిం సదాభినవ పూర్వంతం విద్యాతీర్థగురుం భజే అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీతీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావార పారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాజ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ట తపశ్చక్రవర్తి అనాజ్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షద్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమసార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆది రాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్ రాజాధిరాజగురు భూమండలాచార్య ఋష్యశృంగవరవరాధీశ్వర తుంగభద్రాతీరవాసి శ్రీమద్ విద్యాశంకర పాద పద్మారాధక శ్రీమద్ జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి గురు కరకమల సంజాత శ్రీమద్ జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామినాం తత్కరకమల సంజాత శ్రీమద్ జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామినాం చ చరణారవిందయో సాష్టాంగ ప్రణామాం సమర్పయామః. శ్రీ గురుభ్యో నమః. వాగీషాద్యా సుమనస సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాశుస్తం నమామి గజాననం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అనంత శ్రీ విభూషిత దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురు భారతీతీర్థ మహాస్వాముల వారి పాదారవిందాలకు, తత్కరకమల సంజాతులు జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వాముల వారి పాదారవిందాలకు భక్తిపూర్వక ప్రణామాలు సమర్పిస్తూ సురేశ్వరాచార్య చరిత్రలో భాగంగా స్వాముల వారు మనకు అనుగ్రహించిన మానసోల్లాస వ్యాఖ్య, దక్షిణామూర్తి స్తోత్రం మీద మానసోల్లాస వ్యాఖ్య, దానిని గురించి యథాశక్తిగా యథాసమయం మనం మననం చేసుకునేటువంటి అవకాశం శ్రీవారి కృప వల్ల లభించింది. నిన్న మనం ప్రథమ శ్లోకానికి సంపూర్ణమైనటువంటి వార్తికం, అంటే మా శంకర సురేశ్వరాచార్యుల వారి వ్యాఖ్యానం అంతా చదువుకున్నాం. రెండో శ్లోకం కూడా ఇప్పుడు చూసుకుని, సమయం తక్కువ కనుక తకమా శ్లోకాల తాలూకు సారాంశాన్ని మాత్రం అనుకుని ఈ కార్యక్రమాన్ని వాళ్ళతో మనం ముగించుకునేదానికి అవకాశం వస్తుంది. శ్రీవారి ఆశీర్వచనాలతో మనం రెండో శ్లోకంలోకి అడుగు పెడదాం. రెండో శ్లోకం మనందరికీ తెలిసిన విషయం, బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనావై చిత్రి చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. నిన్నే మనవి చేశాను, శ్లోకం ఎందుకు రాశారు? ఆ శ్లోకం అసలు ఆ దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ శ్లోకానికి అవతారికేమిటి, ఎందుకోసం ఈ శ్లోకం రాయాల్సి వచ్చింది అనేది
మానసోల్లాస వ్యాఖ్య చదివితేనే తెలుస్తుంది, లేకపోతే స్తోత్రం స్తోత్రంగా కనిపిస్తుంది. స్తోత్రానికి సంస్కృతం చదువుకున్న వాళ్ళకి అర్థం కూడా తెలుస్తుంది. కానీ ఆ శ్లోకం ఎందుకు రాశారు, దాని వెనకాల నేపథ్యం ఏమిటి, ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేయడానికి ఈ శ్లోకం వచ్చింది, దీనికి పూర్వపక్షం ఏమిటి అనేదన్నీ తెలియాలంటే మానసోల్లాసం చదవాలి. దానికోసం ఇప్పుడు ఈ శ్లోకానికి ప్రధానంగా మనం ఏంటంటే, మొదట్లో మాయయా బహిర్భూతమివ దృశ్యతే అని కదా అనుకున్నాం ఇదివరకు. నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా అని మొదటి శ్లోకంలో అన్నాం. మాయ చేత లోపలున్న ప్రపంచమే బయట ఉందిగా కనిపిస్తూ మనం అలాంటి చూసేటువంటి మనిషికి నమస్కారం చేశాము అన్నారు. అంటే ఈ సర్వప్రపంచము తనయందే అధ్యస్థమై ఉంది అనేటువంటి విషయం చెప్పాం. అది తప్పు అనేటువంటి పూర్వపక్షంతో ప్రారంభం చేస్తున్నారు. మాయయా బహిరివోద్భూతం స్వాంతర్గతం విశ్వం పశ్యన్నితి విశ్వస్య ఆత్మని మాయా అధ్యస్తత్వముక్తం తన్నోపబధ్యతే. ఎందువలన అంటే, విశ్వస్య ఆత్మని అసత్య ఉపాదానకత్వాత్ ఇది వాదిన కేచిత్ ప్రత్యవతిష్టంతే అని పూర్వపక్షుల యొక్క మతాన్ని అనువాదం చేసి ఆ పూర్వపక్ష మతాన్ని ఖండించడం కోసమే ఈ శ్లోకం వచ్చింది అంటారు సురేశ్వరాచార్య వారు. ఇక్కడ పూర్వపక్షులు నైయాయికులు, వైశేషికులు, సాంఖ్యులు. నైయాయికుల ప్రకారం బ్రహ్మ జగత్తుకి కారణం కాదు, వేదాంత సిద్ధాంతంలో బ్రహ్మే జగత్తుకి కారణం. నైయాయికుల పక్షంలో పరమాణువులే జగత్ కారణం, సాంఖ్యుల మతంలో ప్రధానం జగత్ కారణం. ఆ రెండు మతాలు పూర్వపక్షాలు. ఇక్కడ వాటిని కాదని ఇప్పుడు మన బ్రహ్మకారణవాదాన్ని సమర్థించుకోవాలి మనం. అంటే ఈ ప్రపంచానికి కారణం ఏది? నిన్న మనం అనుకున్నాం ఆరంభవాదం పరిణామవాదం పనికిరాదు, వివర్తవాదమే సిద్ధాంతము అని చెప్పాం. ఇప్పుడు ఆరంభవాదులు నైయాయికులు, ఆరంభవాద కణపక్ష పక్ష సాంఖ్యాభిమతస్థు భదంతపక్ష అని, పరిణామవాదం సాంఖ్యులు, ఆరంభవాదం నైయాయికులు, వాళ్ళిద్దరూ పూర్వపక్షులుగా మనకి ఇక్కడ ఉన్నారన్నమాట. దానిలో ప్రధానంగా ఎందుకు వైశేషికులు ఏమంటున్నారంటే, ప్రపంచమంతా కూడా కార్యద్రవ్యం, ద్రవ్యాలు రెండు రకాలు. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం సప్త పదార్థాలు చెప్తారు నైయాయికులు. వైశేషికులైతే ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయానాం షణ్ణాం పదార్థానాం సాధర్మ్య వైధర్భ్యాభ్యాం తత్వజ్ఞానాన్ నిశ్రేయసాధిక మహా అని వాళ్ళు ఏదో అంటారు. ఏడు పదార్థాలు, దానిలో ఆరు భావ పదార్థాలు, ద్రవ్యములు గుణములు కర్మ సామాన్యం విశేషం సమవాయం, ఇవి ఆరు భావ పదార్థాలు. అభావం ఏడోది. దీంట్లో ఈ ఆరిట్లోనూ ప్రధానమైనది మొదటిది ద్రవ్యం. ఈ కార్యద్రవ్య రూపం ప్రపంచమంతా అని కనుక అంటే పుట్టే ద్రవ్య రూపంగా ఉంటే దానికి కారణం ఏమవ్వాలి అంటే, కార్యద్రవ్యానికి పరమాణువులే కారణాలు అవ్వాలి. దానికి కారణాలు మూడు రకాలు చెప్తారు వాళ్ళు, సమవాయ కారణం, అసమవాయ కారణం, నిమిత్త కారణం అని మూడు రకాల కారణాలు చెప్తారు. ఉదాహరణకి కుండ పుట్టాలి అంటే ఘటం పుట్టాలి అనుకోండి, కపాలములు సమవాయ కారణం. ఎక్కడ ఈ వస్తువు పుడుతుందో అది సమవాయ కారణం. అవయవాల యొక్క సంయోగం, రెండు అవయవాలు కలిస్తే దాన్ని అసమవాయ కారణం అంటారు. కపాలద్వయ సంయోగం అసమవాయ కారణం. నిమిత్త కారణం దాని కర్త, ఇంకా తకమావిన నేను అంటే కులాలుడు మొదలైనవి అందరూ కూడా నిమిత్త కారణాలు అవుతారు. అలాగే వస్త్రం పుట్టడానికి తంతువులు సమవాయ కారణం, తంతు సంయోగం అసమవాయ కారణం, తకమాదంతా తుని తంతువేమాదికం అంతా నిమిత్త కారణం. ఈ రకంగా వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉంటారు. అంటే ప్రతి ద్రవ్యము పుట్టడానికి ఒక సమవాయ కారణం ఉండాలి, ఒక అసమవాయ కారణం ఉండాలి, ఒక నిమిత్త కారణం ఉండాలి. కర్తని నిమిత్త కారణంగా చెప్తారు, సమవాయ కారణం వేరే నిమిత్త కారణం వేరే ఉంటాయి తార్కిక మతంలో. ఘటానికి సమవాయ కారణం కపాలములు, నిమిత్త కారణం కులాలుడు. వేదాంత సిద్ధాంతంలో అభిన్న నిమిత్తోపాదానం బ్రహ్మ అని, నిమిత్త కారణము బ్రహ్మే, ఉపాదాన కారణము బ్రహ్మే, అది తేడా. లోకంలో వ్యవహారంలో నిమిత్త కారణం వేరే ఉంటుంది, ఉపాదాన కారణం వేరే ఉంటుంది. వాళ్ళు పరమాణువులు ఉపాదాన కారణము అని చెబుతున్నారు. పరమాణువులకి అవయవాలు ఉండవు, ఆ పరమాణువులు పరస్పరం సంయుక్తములు అవుతాయి అంటే కలుస్తాయి. రెండు పరమాణువులు కలిస్తే ఒక ద్వ్యణుకం పుడుతుంది, అలాంటి మూడు ద్వ్యణుకాలు కలిస్తే ఒక త్రిణుకం పుడుతుంది, అలాంటి నాలుగు త్రిణుకాలు కలిస్తే ఒక చతురణుకం పుడుతుంది, అలా పెరుగుతుంది. అంటే మనం గోడ కట్టేటప్పుడు ఓ ఇటుక్కి ఓ ఇటుక జాయింట్ చేస్తాం,
అలానే ఇంకో దానికి ఇంకో ఇటుగా దానికి ఇంకో ఇటుగా అలా పేరితే పెద్ద గోడ తయారవుతుంది. అలాగా పరమాణువులు యొక్క సంయోగం వల్ల క్రమక్రమంగా మహాద్రవ్యాలన్నీ ఏర్పడతాయి. ఆ పరమాణువులు అనేవి పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఈ నాలుగు ద్రవ్యాలకే పరమాణువులు ఉంటాయి. అవి మాత్రమే పుట్టే ద్రవ్యాలు. తర్వాత నుంచి ఆకాశం దగ్గర నుంచి అవన్నీ నిత్య పదార్థాలు, నిత్యములు, అవి పుట్టవు. పుట్టవు కనుక వాటి పరమాణువులు ఉండవు. అది వాళ్ళ ప్రక్రియ. దానిలో వాయువు వరకు పృథివీ, జల, తేజో, వాయువులు నాలుగు కార్యద్రవ్యములు, అవి వాటికి పరమాణువులు ఉంటాయి. ఆ పరమాణువుల వల్ల పెద్ద పృథివీ, పెద్ద జలం, పెద్ద తేజస్సు, పెద్ద వాయువు తయారవుతాయి అని. ఆకాశం నిత్యము, అది ఒకటే. కాలము నిత్యము, అది ఒకటే. దిక్కులు కూడా నిత్యము, అది కూడా ఒకటే. కానీ నాలుగు రకాల భేదాలు, తూర్పు, పశ్చిమం, దక్షిణం. అలాగ కాలం కూడా భూతము, భవిష్యత్తు, వర్తమానము, ఉపాధులను బట్టి భేదాలు కనిపిస్తాయి. కానీ వస్తుత అతీతాది వ్యవహార హేతు కాల సచైకో విభుర్ నిశ్చిత అనే వాళ్ళు అంటారు. ఆత్మ వస్తువు ఉంది, ఆత్మ వాళ్ళు రెండు రకాలు అంటారు, జీవాత్మ, పరమాత్మ అని. జీవాత్మలు చాలా రకాలుగా ఎన్ని శరీరాలు ఉంటే అన్ని జీవులు ఉంటారని, పరమాత్మ మాత్రం ఒకడే ఉంటాడని వాళ్ళ సిద్ధాంతం, నైయాయిక సిద్ధాంతం. ఈ క్రమంలో ఉపాదాన కారణం పరమాణువులే, ఆ ఉపాదానమే దానికి ఆశ్రయము, దాని అందే వస్తువు పుడుతుంది. దేన్ని ఉపాదానం అలాని అంటే ఎక్కడ పుట్టిందో, నశించిన తర్వాత దాని అందే నశించాలి, దాన్నే ఉపాదాన కారణం అనాలి. గోడలో ఇల్లు తయారైతే ఇల్లు కూలిపోతే గోడలే మిగులుతాయి. గోడ ఇటుకల్లో తయారైతే గోడ కూలిపోతే ఇటుకలు ఉంటాయి. ఆ ఇటుక మట్టిలో తయారైతే చివరికి ఇటుక కూడా మట్టిలో కలిసిపోతుంది. అంటే ఎక్కడ పుట్టిందో అక్కడే లయం చెందితే దాని ఉపాదాన కారణము అంటారు. దేనిలో మట్టిలో పుట్టిన వస్తువులన్నీ మట్టిలోనే లయమవుతాయి. దారాల్లో పుట్టిన వస్త్రాలన్నీ చివరికి చిరిగిపోతే మళ్ళీ దారాలే మిగులుతాయి. ఆ రకంగా ఏ అవయవాల్లో వస్తువు పుట్టిందో ఆ అవయవాల్లోనే లయం చెందుతుంది అనే దాన్ని ఉపాదాన కారణం అంటారు, ఆశ్రయము అనేటువంటి మాట. గుణ విశేషములన్నీ కూడా దాని అందే పుడతాయి, ఆ ద్రవ్యం అందే గుణాలు పుడతాయి. వీటికి కూడా సమవాయ కారణం ద్రవ్యమే అవుతుంది. ఈ రకంగా వాళ్ళ అభిప్రాయం చెప్తారు. కర్మలు ఇవన్నీ కూడా ద్రవ్యములందే ఉంటాయి. గుణములు, కర్మలు, జాతి ఇవన్నీ కూడా ద్రవ్యాలను ఆశ్రయించుకునే ఉంటాయి. ఆ ద్రవ్యములన్నీ పరమాణువుల ద్వారా పుడతాయి ఈ కార్యద్రవ్యాల విషయంలో అనేది వాళ్ళ ప్రక్రియ. ఇక అభావము అనేది భావము యొక్క లేకపోవడమే కదా, భావ ప్రతియోగిక నాశము అంటారు. అభావం నాలుగు రకాలు, ప్రాగభావం, ప్రధ్వంసాభావం, అత్యంతాభావం, అన్యోన్యాభావం అని నైయాయిక ప్రక్రియ అంతా. అదంతా వ్యాఖ్యానాల్లో రాస్తారు. దాన్ని ఈయన బరగా రాస్తున్నారు, పరమాణుగత ఏవ గుణాః రూపరసాదయ కార్యే సమాన జాతీయం ఆరభంతే గుణానాం ఉపాదానం ప్రపంచస్య సంయుక్తా పరమాణవః అని వీరి సిద్ధాంతం, నైయాయిక సిద్ధాంతం. సురేశ్వరాచార్యుల వారు ఆర్థికంలో మొదట రాస్తున్నారు. ప్రపంచానికి కారణం, ఉపాదాన కారణం ఏది అంటే పరమాణువులు. అవి సంయుక్తములై కార్యాన్ని పుట్టిస్తున్నాయి. ఉదాహరణ ఏంటి అంటే మృదన్వితో ఘట తస్మాత్ భాసతే, మట్టితో తయారైన పరమాణువులు ఘటాన్ని తయారు చేస్తున్నాయి. అంతేగాని ఈశ్వరాన్వితం కాదు, అంటే బ్రహ్మ కారణం కాదు అనేది వాళ్ళ సిద్ధాంతం. మన సిద్ధాంతానికి వాళ్ళ సిద్ధాంతానికి తేడాలు గమనించాలి మనం. వేదాంత సిద్ధాంతంలో బ్రహ్మే జగత్ కారణం, అది కూడా జగత్తుని ఆరంభించదు, ఆరంభవాదం కాదు. బ్రహ్మమే ప్రపంచముగా కనిపిస్తుంది, వివర్తం, అతాత్వికమైన అన్యథాభావము ప్రపంచముగా భాషిస్తోంది అని అర్థం అక్కడ. కానీ అక్కడ వాళ్ళ సిద్ధాంతంలో పరమాణువుల వల్ల జగత్తు పుడుతుంది, పరమాణువుల యందే పుడుతుంది, పరమాణువుల యందే లయం చెందుతుంది. ఇది కార్యద్రవ్యముల యొక్క ప్రక్రియ. పరమాణువులే జగత్ కారణవాదం. బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా పరమాణు కారణవాదము అని ఒక అధ్యాయం ప్రత్యేకంగా ఓ పాదంలో విచారణ చేసి దాని అంతటినీ నిరాకరిస్తారు. అలాంటి అభిప్రాయంతో పరమాణు కారణవాదం చేసేటువంటి నైయాయికులు, వైశేషికులు కూడా ఇక్కడ పూర్వపక్షంగా ఉన్నారు. మరి ద్రవ్యానికి పరమాణువులు కారణం, మరి ద్రవ్యమందు గుణం ఉంది అనుకోండి, అంటే ఉదాహరణకి కుండ యందు రూపం ఉంటుంది, కుండ నల్లగా ఉంది, ఎర్రగా ఉంది, ఏదో ఆ రూపానికి కారణం ఏంటి అని అంటే అవయవాలయందు ఉండే రూపమే అవయవ యొక్క రూపానికి కారణమవుతుంది. మనకు బాగా తెలిసేది ఎక్కడ అంటే దారాల్లో రంగులు ఉంటే దానివల్ల తయారైన వస్త్రంలో రంగు వస్తుంది. దారంలో రంగు లేకపోతే వస్త్రంలో రంగు రాదు. అంటే దాని యొక్క అవయవాల్లో ఉండే గుణాలే అవయవి, అంటే దానివల్ల తయారైనటువంటి ద్రవ్యము యొక్క గుణాలకి కారణమవుతుంది అనేటువంటి మాట. అదే రాస్తున్నారు, పరమాణుగత ఏవ గుణా రూపరసాదయ,
రూపము రసము మొదలైన గుణాలన్నీ పరమాణువుల యందే ఉంటాయి. అవన్నీ సమాన జాతీయమైన కార్యమందు వేరే గుణాలని ఆక్రమిస్తాయి, ఆశ్రయ పుట్టిస్తాయి. అంటే తంతు రూపం పట రూపస్య కారణం. తంతువు ఎందుండే రంగు పటము యొక్క రంగుకి కారణమవుతుంది. అవయవాల్లో ఉండేటువంటి రసం ఆ అవయవి యొక్క రసానికి కారణమవుతుంది. ఈ రకంగా రూప రస గంధ స్పర్శలు ఇవన్నీ కూడా అవయవాల్లో ఉంటేనే అవయవి అందు వస్తాయి. కార్యం ఎత్ర సమన్వయతి కారణం సమవాయి తత్వం. ఇవిటికి అనుకున్నకే సమవాయి కారణం అంటే ఏమిటి? ఉపాదాన కారణం, దాన్నే సమవాయ కారణం అంటారు. అలాగే అసమవాయ కారణం అంటే ఏమిటి, నిమిత్త కారణం అంటే ఏమిటి అనేది ఒక ప్రక్రియ అంతా వరుసగా రాసుకు వస్తూ ఉన్నారనమాట. యత్ సమవేతం కార్యముత్పద్యతే జ్ఞాయందు సమవాయి జనకం తత్ అని తార్కికుల యొక్క పరిభాష. ఎక్కడ కార్యం పుడుతుందో ఆ ఆధారాన్ని సమవాయ కారణం అంటారు. తంతువుల యందు పటం పుడుతుంది కనుక తంతువులు సమవాయ కారణం. కపాలముల యందు ఘటం పుడుతుంది కనుక కపాలములు సమవాయ కారణం. ఇదంతా తర్కశాస్త్ర ప్రక్రియ, అదంతా రాస్తున్నారు. కార్యం ఎత్ర సమన్వేతి కారణం సమవాయి తత్. చక్రాద్యం సాధనం ఎత్తు ఘటస్య అసమవాయి తత్. చక్రము చక్రంతో తిప్పుతాడు కులాలుడు, ఇదంతా కూడా అసమవాయి కారణం అవుతుంది. దాని యందు కారణము కార్యము రెండు అక్కడ సమానాధికరణములు అవుతాయి. అంటే ఒకే చోట ఉండి కార్యాన్ని పుట్టిస్తాయి అని అర్థం. కార్య ఏకార్థ ప్రత్యాసత్య, కారణ ఏకార్థ ప్రత్యాసత్య అని పారిభాషిక పదాలతో వాడుతూ ఉంటారు. కార్యేణ కారణేన వాసః ఏకస్మిన్ అర్థే సమవేతం సత్కారణం అసమవాయి కారణం అని తార్కికుల ప్రక్రియ. ఇప్పుడు శాస్త్రపాఠం కాదు కనుక ఇది మనం అంతకంటే లోతుకు వెళ్ళక్కర్లేదు మనం. అలాగే కార్యమునయందు ఏదైనా ఒక సామర్థ్యం కలగాలి అంటే అది అసమవాయి కారణం అవుతుంది. అంటే తన కార్యం, అంటే ఉదాహరణకి తంతువులు ఉన్నాయి, వీటి యొక్క కలయిక తంతు సంయోగం ఉంది. కార్యం పటం, పటం ఎక్కడుంటుంది అంటే తంతువుల యందు ఉంటుంది. ఈ తంతు సంయోగం కూడా తంతువుల యందే ఉంటుంది. అంటే కారణము కార్యము రెండూ కలిపి ఒకచోట ఉండి కారణం కార్యాన్ని పుట్టిస్తుంది. దానికి అసమవాయ కారణం అని పేరు. తంతు సంయోగము తంతువుల యందు ఉంటుంది, అక్కడే పటం కూడా పుడుతుంది. కనుక తంతు సంయోగం పటానికి అసమవాయ కారణం అవుతుంది. లేక తంతువుల యొక్క రూపము పటము యందలి రూపానికి కారణమవుతుంది, అది రెండో అసమవాయ కారణము అని పరిభాష చెప్తారు. నిమిత్తం కారణం తేషాం ఈశ్వరశ్చ కులాలవత్. అది మనకు కావలసిన మాట. ఇప్పుడు మీరు ఈశ్వరుడు ఏమవుతాడు అంటే ఉపాదాన కారణం కాదు, అక్కడే మతభేదం. కులాలుడు ఘటానికి నిమిత్త కారణమైనట్టుగా ఈశ్వరుడు ప్రపంచానికి నిమిత్త కారణం అవుతాడు. నిమిత్తం కారణం తేషాం ఈశ్వరశ్చ కులాలవత్ అని చెప్తారు. యత్ కార్యం జాయతే యస్మాత్ తస్మిన్ తత్ ప్రతిష్టతి. అంచేత దాని ఎందే ఉంటుంది కనుక మృత్తికలో మట్టిలో ఘటం ఉన్నట్టు, తంతువులలో పటం ఉన్నట్టు, బంగారములో అంగుళేకాలు ఆభరణాలన్నీ బంగారంలో ఉన్నట్టు, ఇవన్నీ ఉపాదాన కారణాలు. ఇది వైశేషిక ప్రాహు తథా నైయాయిక అపి అని సంక్షిప్తంగా న్యాయ వైశేషికాల యొక్క మతాన్ని చూపించారు. ఇప్పుడు తర్వాత సాంఖ్యమతం చెబుతూ వాటికి మళ్ళీ విడిగా చెబుతున్నారు. రజస్సత్వం తమశ్చేతి ప్రధానస్య గుణాశ్రయ. సాంఖ్యమతంలో సత్వ రజస్తమో గుణములు మూడు గుణాలు, ఇది ప్రధానము యొక్క గుణాలు. ఈ మూడిటి యొక్క సమావేశమే దానికి ప్రధానం అని పేరు. సత్వరజస్తమో గుణముల యొక్క కలయిక దానికి ప్రధానము అని పేరు. దానిలో రజో రక్తం చలం తేషు సత్వం శుక్లం ప్రకాశకం తమః కృష్ణంచ ఆవరకం సృష్టి స్థితి అంతహేతవః అని వాటి యొక్క స్వరూపం చెబుతున్నారు. ఆ గుణాలలో రక్తం అంటే రంజనాత్మకమైనటువంటిది, అది చలం బాగా కదలిక స్వభావంగా కలిగినటువంటిది, అది రజోగుణం అవుతుంది. రజోగుణం యొక్క స్థితి ఏంటి అంటే యాక్టివిటీ ఉంటుంది, క్రియాశీలంగా ఉంటుంది. సత్వగుణం తెల్లగా ఉంటుంది, అది ప్రకాశకమై ఉంటుంది. తమస్సు అనేటువంటి గుణం నల్లగా ఉంటుంది, అది ఆవరించి అట్టబెడుతుంది. తమో గుణం రజో ఆవరకం. ఇలాంటి పరిస్థితుల్లో ఇవే మూడు కూడా సృష్టి స్థితి అంతహేతువులు అంటాడు. అంటే మూడింటిలో రజోగుణం సృష్టిహేతువు, సత్వగుణం స్థితిహేతువు, తమో గుణం నాశహేతువు. మూడిటికి మూడు గుణాలు, సృష్టి స్థితి లయం. దానిలో సృష్టికి కారణం రజోగుణం, తమోగుణం నాశానికి కారణం, స్థితికి సత్వగుణం కారణము అనేటువంటి యోజన చేసుకుంటే సృష్టి ఏదో చేసుకున్నారు. ఇది ఎలాగవుతుంది? ఇది సాంఖ్యాశ్చ భాషంతే అని ఓ మాట చెప్పి తేషాం దోషణం ఉచ్యతే. ఈ బీజస్యాంతరి వాంకుర అనే శ్లోకానికి ఎందుకు
రావాల్సి వచ్చింది. అంటే సాంఖ్యులు, వైశేషికులు, నైయాయికులు వాళ్ళందరూ పూర్వపక్షులకిన వాళ్ళు బ్రహ్మకారణవాదాన్ని ఒప్పుకోవట్లేదు. ఒకడు పరమాణు కారణం అన్నాడు, ఇంకొకడు ప్రధాన కారణం అంటున్నారు. వాళ్ళ వాదాలని నిరాకరించడం కోసమే ఆచార్యస్వాముల వారు ఈ శ్లోకం రాస్తున్నారు అనేది అవతారికి రాశారు. ఇప్పుడు బీజస్యాంతరి వాంకుర అనే శ్లోకానికి అర్థం ఏం చెప్పాలి, దీనికి ప్రమాణమేమిటి అనేటువంటిది, జగత్ కారణం ఇది దేనికి అనేది. మీరు ఏం చెప్పారు, పరమాణువులు సాంఖ్య ప్రధానులు అన్నారు. శృతి ఏం చెబుతోంది, మాకు శృతి చెప్పింది ఏదో అదే ప్రమాణం. ఏది చెప్పినా సరే వేదనలో చెప్పిన దాన్ని అనుసరించే చెప్తారు, కానీ ఆచార్యుల వారు వేరే వేరే ఊహలకి వాటికి తావి ఇవ్వరు. ప్రధానమును ఆయన ఏంటారంటే కల్పితము అంటారు, అది సౌతం కాదు. అది అంచేత పూర్తి రచన అనుపత్తే శనానుమానం అనే అధికరణంలో అనుమానం అంటే ప్రధానం, ప్రధానం జగత్ కారణం కాదు. అలాగే ఏక్షతే నా శబ్దం అనే అధికరణంలో అశబ్దం, అది శృతి చేత చెప్పబడలేదు, శృతి చేత శృతి ప్రతిపాదం కాదు, శృతి ప్రసిద్ధం కాదు, కనుక ప్రధానం జగత్ కారణం కాదు అని ఈ రకమైన ఖండనలు చేస్తారు. మన మతంలో ఏమిటి కారణం అంటే, సదైవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ నాణ్యత్ కించిన మిషత్ అనేటువంటి శృతివాక్యాలన్నీ చూస్తే జగత్కారణ తత్వం ఈ శ్లోకంలో స్పష్టంగా బ్రహ్మగానే ప్రతిపాదింపబడుతోంది. కారణమేమిటి అంటే, బుద్ధితో ఊహించినటువంటి శృతి విరుద్ధమైన కల్పాలు సాంఖ్యాదులవి, శృతి సమ్మతమైన పక్షం వేదాంత పక్షం. అంచేత వేదాంత పక్షంలో పూర్వం చెప్పినటువంటి పద్ధతిని ప్రకారమే మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అని అంటే, బీజస్య అంతరివ అంకుర అంటే బీజంలో అంకురం ఉన్నట్టుగా, జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం, ఈ జగత్ అంతా కూడా మొదటలో నిర్వికల్పంగా అంటే ఎటువంటి జాతి గుణక్రియాదులు లేనికుండా, వికల్పము అనే మాటకు అర్థం అది, ఇది ఫలానా జాతికి చెందింది, ఇది ఫలానా గుణంతో కూడి ఉంది, దీనికి ఎందు ఈ రకమైనటువంటి క్రియలు ఉంటాయి, ఇలాగ జాతి గుణ క్రియ అవన్నీ ఉంటే వాటిని వికల్పాలు అంటారు. నిర్వికల్పం అంటే అది లేనిది, జాతి లేదు, గుణం లేదు, క్రియ లేదు, ఏమీ లేకుండా నిర్వికల్పకంగా ఉంది, అంటే జాతి గుణ క్రియలు లేకుండా ఉన్నటువంటి ఒక సన్మాత్రం అదే ఉంది. ఇదే ఏకమేవ సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ అనే దగ్గర సత్ అనే మాట చేత చెప్పబడిన బ్రహ్మ వస్తువు, దాని ఎందు జాతి లేదు, గుణం లేదు, క్రియ లేదు, అలాంటిది మాత్రమే ముందుంది అనేటువంటి మాట ఇక్కడ బీజస్యాంతరి వాంకుర జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం అన్నాడు. పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం, అది అలా ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి తర్వాత ఇన్ని రకాలుగా ఎలా మారింది అంటే, సన్మాత్రము అనే దానికి బ్రహ్మ అని అర్థం, సత్ అనే శబ్దానికి బ్రహ్మ అర్థం, ఆ బ్రహ్మ ఒకటే ఉంది. ఇప్పుడు అది తర్వాత ఎలాగుంది అని అంటే, దానికి దృష్టాంతం ఏమిటి అని అంటే, అంకురం బీజంలో అంకురం ఉన్నట్టుగా, బీజస్య అందరివ అంకుర బీజంలోనే అంకురం ఉన్నట్టుగా బ్రహ్మ ఎందే ఈ ప్రపంచం అంతా ఉంది అని. మరి తర్వాత ఈ రకమైనటువంటి వాటికి ఉంటే వటబీజం వల్ల ఇంకో వస్తువు అంటే, ఒక విత్తనంలో మరో చెట్టు ఎందుకు పుట్టదు, దానికి తేడా ఏమిటి, అవన్నీ ఏమీ లేకపోతే దానిలో గుణక్రియలు కానీ జాతి కానీ ఏమీ లేకపోతే ఈ జాతితో కూడినదే ఈ దీనికే అంటే, మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే పుడుతుంది, మర్రి విత్తనం వేస్తే మర్రి చెట్టే పుడుతుంది, ఇలాంటి వ్యవస్థ ఎలా కుదురుతుంది అని అంటే, దాని అంతటి దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అని రాశారు. అంటే ప్రతీది ప్రతిదానికి కారణం కాదు, కాబట్టి మనం ఏం చేయాలి అంటే, సృష్టి కాలం బయలుదేరినప్పుడు పరమేశ్వరుడు యొక్క మాయాశక్తి ప్రభావం చేత దాని యందు కల్పింపబడిన దేశాలు ఉంటాయి, కాలాలు కూడా ఉంటాయి. ఒక కొన్ని ప్రదేశాల్లో లేదా కొన్ని కాలాల్లో కొన్ని వస్తువులు తయారవుతూ ఉంటాయి, అంతేగాని అన్ని వేళలా అన్ని చోట్ల అన్ని వస్తువులు తయారవ్వవు. దానికి కారణం ఏమిటి అంటే, మాయాకల్పితమైన దేశకాల కలన, ఈ వ్యవహారం అది. అంచేత వైచిత్ర్యం అంతా కూడా వాటి యొక్క కలన చేత, కలన అనే దానికి అర్థం సంబంధం, ఒక దేశ సంబంధముతో లేదా ఒక కాల సంబంధముతో. ఆ దేశ సంబంధం కాల సంబంధం ఎలా వచ్చింది అంటే, మాయ వల్ల వచ్చింది, మాయ వల్ల ఏర్పడిన దేశ సంబంధము వల్ల లేదా కాల సంబంధము వల్ల ఈ విచిత్రత వివిధమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా కల్పిస్తూ ఉంటాయి. అంచేత బ్రహ్మణ కారణత్వం ఉంది. అంటే ఇప్పుడు మొత్తం మీద ఏం తేలిందనమాట అంటే, బ్రహ్మమే కారణము, ఉత్తి బ్రహ్మ కాదు, మాయా సహకృతమైన బ్రహ్మ. ఆ మాయ చేత
ఫలానా దేశము ఫలానా కాలము అనేటువంటివి సంబంధాలు ఏర్పడతాయి. అంటే ఒక్కొక్క పరిమితమైన ప్రదేశాల్లో, ఇప్పుడు వేసవికాలంలోనే మామిడి పళ్ళు వస్తాయి, ఈ కాలంలో సైతాల పళ్ళు వస్తాయి, ఇంకో కాలంలో ఇంకో పళ్ళు వస్తుంది. అంటే ఆ కాలంలో ఇంకో చోట రాదా, లేదా ఏదో ఒక ఫలానా ప్రదేశం ఆ దేశంలోనే ఈ పళ్ళు ఉంటాయండి, ఇక్కడ ఉండవండి అంటాం. అది దేశ సంబంధం. ఈ ఫలానా సమయంలోనే ఇది దొరుకుతుందండి, తగ్గుమాచప్పుడు దొరకదు అంటే కాల సంబంధం. ఈ దేశ సంబంధం కాల సంబంధం ఎలా వచ్చింది అంటే మాయ వల్ల. బ్రహ్మ ఎప్పుడూ సదనుగతమే, అన్నిటికీ సమానంగానే ఉంది. కానీ ఈ తేడాలు ఎందుకు వస్తాయి? కొన్ని వస్తువులు కొన్ని చోట్లలోనే పుట్టడానికి కారణం ఏమిటి, ఒకప్పుడే దొరకడానికి కారణం ఏమిటి? దీనికి అందరికీ కూడా మాయ చేత ఏర్పడిన దేశకాల సంబంధాలు, దానివల్ల ఈ విచిత్రత అంతా కూడా కలుగుతోంది. దీనివల్ల ఏం తెలిసింది అని అంటే, ఆరంభవాదం కానీ పరిణామవాదం కానీ స్వభావవాదం కానీ శూన్యవాదం కానీ ఇవేవీ పనికిరాదు. అన్నిటికీ ఖండన ఇదే ఒక శ్లోకమే. శూన్యవాదం బౌద్ధులు చెప్తారు, స్వభావవాదం కూడా పనికిరాదు. స్వభావము అంటే దాని స్వభావం ఎల్లప్పుడూ అదే స్వభావంగా ఉండాలి. నిన్న ఆ స్వభావం ఉందండి, ఇవాళ ఈ స్వభావం వచ్చిందండి, అది స్వభావమే కాదు. ఇది స్వభావము అంటే అది మారదు. మరి ఒకప్పుడు ఓ దేశంలో ఉండి ఓ కాలంలో ఉండి రెండో కాలంలో లేదు అంటే అది స్వభావం అనడానికి వీల్లేదు. ఇప్పుడు అగ్నికి ఉష్ణత్వం స్వభావం, అది ఎక్కడ పడినా ఎప్పుడు పడినా అది అలాగే ఉంటుంది. ఎప్పుడు అన్ని వేళలా అన్ని కాలాల్లోనూ కూడా అగ్ని ఉష్ణంగానే ఉంటుంది, జలం శీతంగానే ఉంటుంది. దాని స్వభావం అంటే అది స్వభావం అవుతుంది. కానీ ఒక వస్తువు ఫలానా చోట తయారవుతుంది, అది ఫలానా కాలాల్లోనే దొరుకుతుంది అంటే దాని స్వభావం అనడానికి లేదు. పోనీ శూన్యవాదం చెబుదామా అంటే, సద్రూపం ఉపాదానం కదా, సత్తులోంచి వచ్చిన వస్తువు శూన్యం ఎలా అవుతుంది అని చెప్పి శూన్యవాదం తప్పు. ఈ ఆరంభవాదం పరిణామవాదం పనికిరావని ఇదివరకే చెప్పాం. అందుచేత ఈ నాలుగు రకాల వాదాలని తిరస్కరించడం కోసం ఈ ప్రారంభ శ్లోకంలో, బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం అన్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ శృతి విరోధం లేదు, కానీ మాకందరికీ లోకంలో ఎవరికి అనుభవంలో లేదండి. ఎక్కడను ఇదేదో చాలా విచిత్రంగా చెబుతున్నారు, అది మాకు ఎలా తెలుస్తుంది అంటే రెండు దృష్టాంతాలు చెబుతున్నారు. మాయావీవ విజృంభయతి అవి మహాయోగి వయ స్వేచ్ఛయా అని ఒక మాయావి దృష్టాంతం, ఒక మహాయోగి దృష్టాంతం, రెండు దృష్టాంతాలు చూపిస్తున్నారు. మాయావి అనే దానికి అర్థం ఐంద్రజాలికుడు, ఒక ఇంద్రజాల ప్రదర్శన చేసేటువంటి లోకప్రసిద్ధమైన దృష్టాంతం. అంతేకాదు ఏదో మహామాయ మరీచుడు మారీచుడు ఇంద్రుడు అలాంటి మాయలు కాదు. లోకంలో ప్రసిద్ధమైన ఉదాహరణ చెప్పాలి కనుక, లోకప్రసిద్ధమైనటువంటి ఐంద్రజాలికుడు తమ ప్రదర్శనలో మణిమంత్రాది యొక్క సహాయ సహకారాలతో ఆయన ఏదో మంత్రం చెప్తాడో లేక ఏదైనా ఒక మణిలో ఏవో తయారు చేస్తాడో అవి మనకి తెలియదు, కానీ ఆయన వాటి యొక్క సహకారంతో కొన్ని కొన్ని వస్తువులని తయారు చేస్తాడు. అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అది కేవలం వాడు అక్కడికక్కడికే ఏనుగులు గుర్రాలు రథాలు అన్నీ కూడా తయారు చేసి చూపించగలడు, కానీ అవన్నీ పోతాయి మళ్ళీ. అది ఒక రకం. అంటే అక్కడ కూడా మణిమంత్రాది సహకారం ఉందండి, అది ఉన్నప్పుడు వాటి వల్ల వచ్చింది అనొచ్చు కదా అని అంటావేమో అని రెండో ఉదాహరణ చెబుతున్నారు. రెండో ఉదాహరణ ఏంటి అని అంటే, విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు, వారు ఏ మణులు మాణిక్యాలు ఏమి తీసుకోరు, వారి తపశ్శక్తి ప్రభావం చేత మొత్తం అన్నీ సృష్టి చేసేస్తారు. అక్కడ నిరపేక్షంగా కేవలం ఆయన తపస్సు ఆయన శక్తి అంతే తప్ప మరి ఏమీ లేదు. అలాంటి వాడు సహకారి సాధనాలు ఏమీ అక్కర్లేకుండా సంకల్ప మాత్రం చేత సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మహానుభావుడు విశ్వామిత్రుడు. ఆయన్ని మహాయోగి అనే మాట చేత మనం తీసుకోవాలి ఇక్కడ. అంచేత మాయావీవ విజృంభయతి అవి మహాయోగివ, రెండు దృష్టాంతాలు చెప్పారు. మొదటి దానిలో మాయావికి ఇతర సాధనాల యొక్క అపేక్ష ఉంటుంది, మహాయోగికి కేవలం సంకల్పం మాత్రం చేత వారి తపశ్శక్తి సామర్థ్యం చేతనే కలిగిపోతుంది తప్ప ఇతర సామర్థ్యాలు ఏమీ అక్కర్లేదు. ఈ రెండు రకాలు కూడా ఎ స్వేచ్ఛయా అనే మాట ఉంది. ఈ స్వేచ్ఛయ అనేది యోగికే అన్వయించాలి, మాయావికి కుదరదు. మాయావి ఇతర వస్తువులు సహకారంతో చేస్తాడు తప్ప పూర్తిగా సంకల్పం కుదరదు. మహాయోగి తన సంకల్పం మాత్రం చేత ఇచ్చా అనురూపంగానే తన కోరిక ప్రకారం ఏది సృష్టించాలంటే అది సృష్టించేస్తాడు. కనుక మహాయోగి వయస్ స్వేచ్ఛయ ఈ మాట చేత రెండు దృష్టాంతాలు చూపించి సహకార సాధనాలు అక్కర్లేకుండా విశ్వామిత్రాది మహర్షులు సమస్త విధమైనటువంటి వైచిత్రతతో కూడిన జగత్తుని తయారు చేశారు అది ప్రసిద్ధంగా ఉంది. అలాగే ఈక్షణ మాత్రం చేత స్వేచ్ఛయ అనేది ఇక్కడ కూడా కలుపుకుంటాం. ఇక్కడ ఇచ్చ అంటే ఏంటి అర్థం? మాయాశక్తి. అమ్మ బ్రహ్మ మాయాశక్తి సహకారంతో
తను కోరిన విధంగా ఈ సృష్టిని అంతటినీ చేస్తాడు అనేటువంటిది అన్వయం. ఏమంచి బ్రహ్మకారణవాదం నిలబడింది, పరమాణు కారణవాదం పోయింది, ఇక ప్రధాన కారణవాదం కూడా పోయింది అనేది శృతి యొక్క అభిప్రాయం. ఈ శ్లోకానికి అర్థం మనకు సరిపోయింది కదా, బీజస్య అంతరివా అంకుర అనేది దృష్టాంతం. తర్వాత ప్రాంగ్ నిర్వికల్పం ఆసీత్ అంటే ఇదివరకు నిర్వికల్పకంగా ఉంది, అంటే నిర్వికల్పం సద్రూపమైన బ్రహ్మవస్తువు, దాని అందే జాతి గుణక్రియలు లేవు, అదే ఉంది. ఆ తర్వాత విచిత్రమైన జగత్తు ఎలా పుడుతోంది అంటే మాయా సహకారంతో, మాయా సంబంధంతో ఏర్పడిన దేశముల యొక్క కాలముల యొక్క సహకారం చేత ఏర్పడింది. దీనికి దృష్టాంతాలు ఏమిటి, లోకల్ ప్రసిద్ధమైన ఉదాహరణలు ఏవైనా ఉన్నాయా అంటే మాయావి దృష్టాంతం ఒకటి, లేకపోతే మహాయోగి దృష్టాంతం మరొకటి. మాయావి దృష్టాంతంలో వేరే వేరే సాధనాల యొక్క సహకారం ఉంటుంది, యోగి దృష్టాంతంలో అలాంటి సహకారాలు లేవు, ఆయన స్వేచ్ఛామాత్రంగా చేస్తారు. ఒక యోగి అయిన విశ్వామిత్రుడే ఆ రకమైన స్వేచ్ఛతో సృష్టి చేసినప్పుడు పరమాత్మ తన శక్తితో ఏవైనా చేయగలడు కదా, కనుక ఇంత విచిత్రమైన జగత్తుకి పరమాత్మే కారణం అనేటువంటి అభిప్రాయం శ్లోకంలో కనిపిస్తుంది. ఇప్పుడు స్వాముల వారు దాన్ని విచారణ చేస్తూ అస్య అయం అభిప్రాయ ఏమిటి అని అంటే, అంకురాది ఫలాంతేషు, బీజం దగ్గర నుంచి పండు వరకు అన్నిటి యందు కూడా అస్తిత్వం ఉంది. అంకురోస్తి, పుష్పమస్తి, ఫలమస్తి, ఇలాగ అన్ని చోట్ల పండు ఉంది, కాయ ఉంది అని అంటాం కదా, అన్నిటిలోనూ ఆ అస్థి అనేటువంటి మాట ఉందిగా, ఈ అస్తిత్వం ఎక్కడిది? అలాగే ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులు అన్నిటిలోకి కూడా ఇది ఉంది, అది ఉంది, అది ఉంది, ఘటం ఉంది, పటం ఉంది, ఏనుగు ఉంది, గుర్రం ఉంది, మనిషి ఉన్నాడు, అంటి చోట్ల అస్థి అస్థి అని అంటున్నాం కదా, ఈ అస్తిత్వం ఎక్కడుంది అంటే, ఇదివరకు నిన్న మనం అనుకున్నాం సత్తాస్ఫురణములు రెండు బ్రహ్మ ఎందే ఉన్నాయి, బ్రహ్మ యొక్క సత్తని బట్టే వీటికన్నిటికీ సత్తా, బ్రహ్మ యొక్క స్ఫురణాన్ని బట్టే వీటన్నిటికీ స్ఫురణము, వేటిగా విడిగా స్ఫురణం లేదు, విడిగా సత్తలేదు. అంటే ఈ కార్య వస్తువులు అన్నీ కూడా కారణము యొక్క ఉనికిని బట్టే ఉన్నాయి, కారణము యొక్క ప్రకాశాన్ని బట్టే కార్యముల యొక్క ప్రకాశం ఉంది. దానికి దృష్టాంతంగా మనం దొరుకు తస్య భాష సర్వమిదం విభాతి అనేటువంటి ఉపనిషత్తు వాక్యాన్ని ప్రమాణంగా తీసుకున్నాం. అలాగే కుత ఆగత్య సంబద్ధ వటబీజేషు తే కణా, ఇవన్నీ కూడా సత్శబ్దవాచ్యమైన బ్రహ్మ ఉపాదానంగా చెబుతున్నారు అనే కనుక మనం అనుకుంటే అణువాదులు కారణములు కాదు. మరి ఇవన్నీ ఎలాగొచ్చాయి అంటే, ఈ కారణం పరమాణు లక్షణములైనటువంటి మాటలు ఎక్కడొచ్చాయి అంటే పరమాణు కారణవాదం తప్పు అనేటువంటి అభిప్రాయం దీనిలో తెలుస్తోంది. అలాగే కారణాంతర్గతం కార్యం ఇది సర్వైశ్చ సమ్మతం, కార్యము కారణమందు ఉంది అని. ఇంకొక విశేషం కూడా గమనించాలి, తార్కికుల దగ్గర కారణం వేరు కార్యం వేరు, కార్యకారణములకు భేదం చెప్తారు వాళ్ళు. మనవాళ్ళు కారణమునందే కార్యముంది, కార్యకారణములకు అభేదం చెప్తాం, అంతా ఒకటే కనుకనే సర్వం కల్విదం బ్రహ్మాండ్, అంతా బ్రహ్మమే అంటే కారణం బ్రహ్మ, సర్వము కార్యం. మరి అది వేరు ఇది వేరు అంటే, మట్టి వేరు కొండ వేరు అని అంటే వేరు, కానీ కొండ మన్నేను మండికంటే వేరేగా కొండ లేదు, ఒక ఆకారంతో తయారైతే దానికి కొండ అని పిలిచాం అంతే తప్ప వస్తుతహ ఉన్నది ఏమిటి అంటే మన్నే ఉంది. అలాగే బంగారం ఆభరణాలుగా తయారు చేసుకున్నాము అంటే ఆభరణాలన్నీ బంగారమే, బంగారం కంటే వేరే లేదు, ఒక ఆకారంతో కూర్చొని దాన్ని గొలుసు అన్నాము, మరో ఆకారంతో కలిస్తే గాజులు అన్నాము, లేదా ఇంకో ఆకారంతో కలిస్తే ఇంకో వడ్డాణం అంటారు. ఏదో మార్పు, పేరు మార్పు, వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యవ సత్యం అనే మాట చెప్పారు కనుక కారణమే నిజమైనది, కార్యములు దాని ఎందు కల్పితములు, కార్యకారణములకు అభేదం. ఈ రెండు బ్రహ్మసూత్రాల్లో రెండు అధికరణాలు ఉన్నాయి, తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్యహాలు ఒక అధికరణం, ప్రకృతిశ్చ ప్రతిజ్ఞాదృష్టాంతానుపరోధాత్ అని మరో అధికరణం. వేదాంత ప్రతిజ్ఞ ఏమిటి అని అంటే, వేదాంతములలో ఏకవిజ్ఞానే సర్వవిజ్ఞానం అని ఉంది, ఒకదాన్ని తెలిస్తే అన్నీ తెలుస్తాయి, ఒక్క కారణం తెలిస్తే దానివల్ల పుట్టే కార్యాలన్నీ తెలుస్తాయి, బంగారం తెలిస్తే బంగారంతో తయారైన ఆభరణాలన్నీ తెలుస్తాయి, మట్టి తెలిస్తే మట్టితో తయారైన వస్తువులు ఘటాది వస్తువులన్నీ తెలుస్తాయి, అలాగే ఒక్క బ్రహ్మ వస్తువుని తెలుసుకుంటే బ్రహ్మతో తయారైన అంటే బ్రహ్మ యందు కల్పింపబడిన సమస్త ప్రపంచము మనకు తెలిసినట్టు అవుతుంది. ఏకవిజ్ఞానే సర్వం విజ్ఞాతం భవతి అనేటువంటి ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞ కుదరాలి అంటే ఒక్క బ్రహ్మే కారణము అంటేనే కుదురుతుంది తప్ప, మట్టి కారణము అంటే మట్టితో తయారైనవి మాత్రం తెలుస్తాయి, తగమవి తెలియదు. పరమాణువులు కారణములు అంటే
పరమాణువులు పార్థివ పరమాణువులు అనుకోండి, పృథివీ పరమాణువుల వల్ల తయారైనవి తెలుస్తాయి. జల పరమాణువులు అంటే దానివల్ల తయారైనవి మాత్రం తెలుస్తాయి. కానీ ఒకదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలియడం అనేటువంటి మాట ప్రతిజ్ఞ దృష్టాంతం, ఈ రెండూ కూడా కుదరాలి అంటే అదే బ్రహ్మమే ప్రకృతి, బ్రహ్మమే నిమిత్త కారణం కూడా. అంచేత పరబ్రహ్మం వల్లనే ఈ జగత్తు ఇలా కనిపిస్తోంది, పరబ్రహ్మమే దీనికి ఉపాదాన కారణము, నిమిత్త కారణం కూడా అదే. అభిన్న నిమిత్తోపాదానం బ్రహ్మ అనేది ప్రకృతి అధికరణం అంటాం. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞాదృష్టాంత అనుబ్రోధాత్ అనే అధికరణంలో చెప్పారు. ఇక కార్యం కారణం రెండు వేర్వేరా కాదా అని అంటే కార్యము కారణము ఒకటే. తద్ అనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య వాచా ఆరభ్యతే, వాచారంభణం వికారో నామధేయం అన్నారు కనుక దానిలోనే పేరు మారింది, నామరూపాలు కల్పితాలుగా తయారయ్యాయి తప్ప కారణం అదే, కారణమందే అది ఉంది, కారణము కార్యము ఒకటే. సముద్రంలో తయారైన తరంగాలు, దానిలో వచ్చిన నురుగులు, దానిలో ఉండేటువంటి సుళ్ళు, ఇవన్నీ జలం కంటే వేరు కాదు, దానిలోనే ఉంటాయి. జలమే, సముద్రమే, సముద్రంలోనే ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ సముద్రంలోనే ఉంటాయి. ఇవి వేరు, జలం వేరు అంటే జలం కంటే వేరుగా కెరటాలు వస్తాయా? జలం లేకుండా నురుగు ఉంటుందా? జలం లేకుండా సుళ్ళు ఉంటాయా అంటే ఉండవు. పైన తరంగ బుద్భుదాదులు అన్నీ కూడా సముద్రంలోనే జలంలోనే ఉన్నాయి కనుక కారణము కార్యము రెండు ఒకటే అనేటువంటి ఒక అభిప్రాయం మనం చెప్తాం. కారణాంతర్గతం కార్యమిది సర్వైష్ట సమ్మతం, తస్మాత్ సత్తా స్ఫురత్తా చ సర్వత్రాపి అనువర్తతే. ఇది సిద్ధాంతం రాశారు. సత్తా అంటే ఉనికి, స్ఫురత్తా అంటే ప్రకాశం. ఈ సత్తా స్ఫురణములు రెండూ కూడా కారణమందున్నవే, అంటే ఉపాదాన కారణమందుండే సత్తా, ఉపాదాన కారణమందుండే ప్రకాశము, ఇదే కార్యప్రపంచాన్ని అంతటినీ వ్యాపిస్తోంది. కానీ ఉపాదాన కారణం ఏది అంటే బ్రహ్మ అయితేనే సత్వం ఉంటుంది, తగమా వాటికి సత్వమే లేదు. ఒక సద్రూపమైన వస్తువు బ్రహ్మే తప్ప తగమాది లేదు, కాబట్టి బ్రహ్మకారణవాదమే మనకి పుష్పలంగా కనిపిస్తుంది. అలాగే గుణములు కారణమందుండే గుణాలు కార్యమందు వస్తాయి అన్నారు, అది ఎలా కుదురుతుంది? తప్పు. ఒక పువ్వు వస్తుంది, పువ్వు కాయగా మారుతుంది ఫలంగా, తర్వాత పండుగా పండుతుంది, అలాగే పాలు పెరుగుగా మారుతోంది. ఇప్పుడు దీనిలో విజాతీయములైన గుణాలు వస్తున్నాయి కదా, పాలలో ఉండే గుణం వేరు, పెరుగులో ఉండే గుణం వేరు, పువ్వులో ఉండే గుణం వేరు, కాయలోనూ పండులోనూ ఉండే గుణం వేరు. మీరు కారణగుణాలే కార్యమందు వస్తాయి అనే మాట చెబితే అది అన్ని చోట్ల సరిపోదుగా, ఉపాదానత్వం వస్తుందే తప్ప సమాన స్వభావములు వస్తున్నాయే తప్ప ఈ గుణములే దాని ఎందు వస్తాయి అంటే అలా ఉండదు కదా. పాల యొక్క గుణములు అంటే పాల యొక్క రంగు, పాల యొక్క రుచి, పెరుగు యొక్క రంగు రుచి మారుతాయి, అలాగే పువ్వు యొక్క రుచి దాని ఎందుండే రంగు, పుష్పము యొక్క రంగు రుచి అనేది కార్యమైన ఫలమందు ఉండకపోవచ్చు. ఇంకొక మాట కూడా నైయాయికులు చెబుతూ ఉంటారు, ఒక మామిడి పండు కావులు వేసామనుకుంటే కొన్ని మామిడి పళ్ళు పాకం వల్ల దాని ఎందు ఒకప్పుడు రంగు మారుతుంది, ఒకప్పుడు రంగు రుచి రెండూ మారుతాయి, ఒకప్పుడు రంగు రుచి వాసన కూడా మారుతాయి, తర్వాత దాని ఎందుండే స్పర్శ కూడా మారుతుంది. అంటే గట్టిగా ఉన్న కాయ మెత్తబడుతుంది, ఆకుపచ్చగా ఉన్నది పసుపుపచ్చగా రంగులో మారుతుంది, మంచి గంధం పరిమళమైనటువంటి సువాసన వస్తుంది, రంగు కూడా రుచి కూడా మారి పులుపు పోయి తీపితనం వస్తుంది. రూపరస గంధ స్పర్శలు నాలుగు మారేటువంటి చోట్లు కొన్ని ఉంటాయి. ఒకప్పుడు రంగు మారిపోతుంది కానీ పులుపు పులుపులాగే ఉంటుంది, ఒకప్పుడు మెత్తబడిపోతుంది కానీ రంగు మారదు. అంచేత ఒకప్పుడు రూపం మారచ్చు, ఒకప్పుడు రంగు మారచ్చు, ఒకప్పుడు రుచి మారచ్చు, ఒకప్పుడు వాసన మారచ్చు, ఒకప్పుడు స్పర్శ మారచ్చు, లేదా నాలుగు మారచ్చు. యథాకార్యం ఉన్నాయా అంట. ఆ పాకం అంటే ఏమిటి అంటే విజాతీయ తేజస్ సంయోగము అని చెప్తారు వాళ్ళు తార్కికులు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే అదంతా అదేం కాదు, పూర్వాప్రభావం ఏదైతే ఉందో ఉత్తర కార్యానికి కారణం అవుతుంది, దీని తర్వాత అది వచ్చిన పూర్వం కార్యం ఉత్తర కార్య ఉపాదానం అనేటువంటి మాట మనం చెప్పలేము, అది స్వభావసిద్ధంగా తయారవుతుంది. అంచేత కారణము కార్యము జాతి వ్యక్తి గుణములు క్రియలు ఇవన్నీ కూడా ప్రకాశము యొక్క స్వభావం చేత కల్పనలే తప్ప, ఇది దీన్ని గుణం అంటాం, ఇది గుణము గల ద్రవ్యం అంటాం, లేదా దీన్ని జాతి అంటాం, ఇది జాతి గల వస్తువు అంటాం, ఇది క్రియగలది, ఇది క్రియ, ఇలాంటి వ్యవహారాలన్నీ ఆ ప్రకాశము యొక్క కల్పనలే. ఉదాహరణకి ఏం చెప్పాలి అంటే గోవు అన్నాం అనుకోండి, ఆవు, ఆవు అంటే దానికి గంగడోలు ఉండాలి, కొమ్ములు ఉండాలి, ఆవు తోక ఉండాలి, కాళ్ళు నాలుగు కాళ్ళు ఉండాలి, ఇలాంటివంటి ఉంటే దాన్ని ఆవు అంటాము. దాని ఎందు గోత్వ జాతి ఉంది, గోత్వం అనే దాన్ని జాతి అంటాము.
గంగడోలు తోక మొదలైన శాసన లాంగూలాదిమత్ పిండం, దాన్ని వ్యక్తి అంటాం. అలాగే దాని ఎందు ఉండేటువంటి క్రియ విడిగా ఒక కార్యక్రమాలు ఏదైనా ఒక వ్యాపారం జరిగితే దాన్ని క్రియ అంటాం. గుణములు విడిగా విడిగా ఉంటాయి, శబ్దము మొదలైనటువంటివి విడిగా ఉంటాయి. సమవాయము అనేటువంటిది ఒక సంబంధం, ఇది వేదాంతులు ఒప్పుకోరు, సమవాయ సంబంధం తార్కికులు ఒప్పుకుంటారు. ఇలాగా ఇవన్నీ కల్పనలు. కల్పన అనే దానికి అర్థం వ్యవహారము, వాడకం. దీన్ని జాతి అని పిలుస్తున్నాము, దీన్ని గుణమని పిలుస్తున్నాము, దీన్ని క్రియ అని పిలుస్తున్నాము. ఇది దీని ఎందు గుణం ఉంది కనుక దీన్ని గుణి అన్నాం. దీనికి అవయవాలు అవయవి, అవయవాలు గలది అవయవి, కాళ్ళు చేతులు మొదలైనవి అవయవాలు, అది గెలిగిన వస్తువు అవయవి. ఇవన్నీ కూడా మన వ్యవహారాలు, ఇవన్నీ కల్పనలు మాత్రమే తప్ప ఏమీ లేదు. చైతన్యం పరమాణూనాం ప్రధానస్యాపి నేష్యతే, ఇంకొక మాట కూడా, చేతనమైనది కారణం కావాలి. పరమాణువులు అచేతనం, ప్రధానములు అచేతనములు. ఇది చేతనం ఎలా అవుతుంది? ఇవి కారణములైతే ఈ అచేతనములైన కారణములు చేతనమైన కార్యాలను ఎలా పుట్టిస్తాయి? ఇదంతా కూడా అది కష్టం కనుక పూర్తిగా పరమాణు ప్రధానములకు సర్వకారణత్వం పనికిరాదు. అంటే చైతన్యము వైశేషికులు కానీ కాణాదులు కానీ సాంఖ్యులు కానీ వీళ్ళెవ్వరూ కూడా చైతన్యం ప్రధానము, దాని ప్రధానానికి చేతనత్వం ఉంది, పరమాణువులకు చేతనత్వం ఉంది అని ఎవరు అనరు. అంచేత అవన్నీ జగత్కారణమైనటువంటి దానికి చేతనత్వం ఉంటేనే దానికి ఈక్షణము సంకల్పము ఇవన్నీ కుదురుతాయి. బ్రహ్మ కలక కారణమని ఒప్పుకుంటే బ్రహ్మకి సంకల్పం ఉంటుంది. సోకామయత స ఈక్షాంచక్రే స ఈక్షత, ఇలాంటి శృతి వాక్యాలన్నీ కూడా ఆ బ్రహ్మకి సంకల్పం ఏర్పడింది, ఆయన కోరాడు, ఆయన కోరిక మేరకు మాయా సంబంధంతో ఈ ప్రపంచమంతా ఏర్పడింది అనేటువంటి మాట కుదురుతుంది. ఆ ఈక్షణము అంటే సంకల్పము అనేటువంటిది పరమాణువులకి కుదరదు, ప్రధానమునకు కుదరదు. కనుక సాంఖ్యాభిమత పక్షం కానీ నైయాయికాభిమత పక్షం కానీ అది సరికాదు అనేటువంటి మాట. ఇక కాలరూప క్రియాశక్త్యా క్షీరాత్ పరిణమే దధి, మరి పాలు పెరుగులా ఎలా మారేయండి అని. మార్పుకి కారణమేమిటి? చేతనం పూర్తిగా అక్కడ లేకపోయినా చేతన నిరపేక్షమైన కార్యం కూడా పుడుతోంది. ఉదాహరణ ఏమిటి అంటే పాలుంది, పాలు పెరుగుగా మారిపోతుంది. మనం తోడు పెట్టినా పెరుగవుతుంది, మనం పెట్టకపోయినా దాని టైం ప్రకారం అది పెరిగిపోతుంది. దానివల్ల ఏం కాదు, మరి పెరుగు తోడు పెట్టడం ఎందుకండి అని. తోడు పెడితే పెందరాలే దశభావం వస్తుంది, లేకపోతే దాని అంతా అదే గట్టిపడిపోతుంది. కాలశక్తి వల్లే అది జరుగుతుంది అనే మాట పూర్తిగా సాంఖ్యమతాన్ని నిరాకరించడం కోసం ఎస్ సర్వేషు భూతేషు తిష్టన్ అనే శృతి వల్ల సర్వమునకు కూడా అంతర్యామి రూపంలో ఉండే ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడికి కాలశక్తి, కాలాఖ్యమైన శక్తి. ఈ కాలము అంటే విడిగా కాదు, దిక్కాలం నేశ్వరాన్ని ఆచరిచ్చేతే అది ఈశ్వరుడు యొక్క ఒక శక్తికే కాలము అని పేరు. ఆ పరమేశ్వరుడు యొక్క కాలశక్తి ప్రభావం చేత దధి భావం, క్రియాశక్తి కాలశక్తి ఉంటుంది. ఆ కాలశక్తే క్రియారూపంగా ఉండి అదే దధిభావాన్ని తయారు చేస్తుంది, పాలు పెరుగ్గా మారిపోతాయి. అంతేగాని క్షీర స్వభావం చేత దధిగా మారడం అనేది దానికి లేదు. అలా కనుక అయితే క్షీరస్వభావం ఎప్పుడూ కూడా పరిణామమే వస్తుంది. అలా కనుక సదా పరిణామం, ఎప్పుడు పాలలోనే పెరుగయ్యే స్వభావం ఉంటే ఇంకా పాలు పాలుగా ఎప్పుడూ ఉండవు, పాలు ఎప్పుడూ పెరుగైపోవాలి. ఆ స్వభావం దానికి అంటే, కానీ అలా ఉండదుగా, పాలు కొంతకాలం పాలులాగా ఉంటాయి. మనకి ఈ ఫ్రిడ్జ్లు రిఫ్రిజిరేటర్లు వచ్చిన తర్వాత పాలు కాసేపు ఇంకా ఎక్కువసేపు కూడా అట్టే పెడుతున్నాం. అది కాకుండా అదేమీ లేకుండా ప్రకృతిగా మామూలుగా పాలు అట్టే పెట్టేస్తే కొంతకాలం పాలుగా ఉండి తర్వాత పెరుగ్గా మారిపోతుంది. ఆ కాలశక్తి ప్రభావం చేత మారుతోంది తప్ప క్షీరమందే పెరుగయ్యే స్వభావం కనుక ఉంటే అది ఒకప్పుడైంది ఒకప్పుడు అవ్వలేదు అనే మాట కుదరదు. అందుచేతనే మనం పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ అని ఉపనిషత్తు మాయ యొక్క స్వభావం ఈ రకంగా ఉంది అని మాట చెప్పారు. ఇక ఇది క్రియాశక్తి. ఇందాక మొదట్లో ఇచ్ఛాశక్తి గురించి చెప్పాం, పరమేశ్వరుడు యొక్క ఇచ్ఛాశక్తి వల్ల ఈ సృష్టి జరిగింది అని. కాలశక్తి చేత పాలు పెరుగుగా మారాయి అన్నాం. మరి జ్ఞానశక్తి ఏది అనే దానికి ఉదాహరణ అంటే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపం జ్ఞానశక్త్యా భవేత్ జగత్. ఈ జ్ఞానశక్తి చేత ఈ జగత్ అంతా, ఇది జ్ఞేయము అంటే ఇది తెలుసు, తెలియబడే వస్తువు, ఇది జ్ఞానము, దీని చేత తెలుసుకునేటువంటి వాడు జ్ఞాత. ఇదంతా జ్ఞానశక్తి యొక్క ప్రభావం చేత ఈ జగత్తు ఇలా మారుతోంది. జగత్తులో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి మార్పుని చెందేటువంటి స్వభావం,
పాలు పెరుగ్గా మారడం. రెండోది, ఈ వస్తువును నేను తెలుసుకుంటున్నాను, ఆ వస్తువు తెలియబడేది, నేను తెలుసుకునేవాడిని, మధ్యలో జ్ఞానం అనేది ఉంది. ఇది శాస్త్రీయములకు మాయాశక్తి చేతనే జ్ఞాతృత్వం వస్తుంది. స్వరూపత అది జ్ఞానంగానే ఉంటుంది. దానికి మాయాశక్తి ప్రభావం చేత, జ్ఞానశక్తి ప్రభావం చేత ఆ జ్ఞానమునకు ఆశ్రయమైన దాన్ని మా జ్ఞాత అంటాం, జ్ఞానంలో విషయమైన దాన్ని జ్ఞేయము అంటారు. ఇది జగత్తంతా కూడా ఈ రకంగా ఉంది అంచేత ఈ ప్రపంచమంతా కూడా జ్ఞానశక్తి చేత జగత్తుగా కనిపిస్తోంది. ఈ జగత్తుని తెలుసుకునేటువంటి వాడు జ్ఞాత, జ్ఞేయము, భోక్త, భోగ్యము, ఇలాంటివన్నీ సంబంధాలు రిలేటివ్గా ఉంటాయి. మనం తినేవాళ్ళం, అది తినబడేది. మనం తెలుసుకునేవాళ్ళం, అది తెలుసుకోబడేది. మనం చేసేవాళ్ళ కర్త కార్యం, చేసేవాడు చేయబడేది, చూసేవాడు చూడబడేది, ద్రష్ట దృశ్యం. ఈ రకమైనటువంటి భేదాలు జగత్తులో మనకు కనిపిస్తున్నాయి. అది జ్ఞానశక్తి చేత వస్తుంది. ఆ జ్ఞానశక్తి కూడా రెండు రకాలు. మళ్ళీ నిర్వికల్పకమైన శక్తి ఒకటి, సవికల్పకమైన శక్తి ఒకటి. జ్ఞానం ద్విధ, వస్తుమాత్ర ద్యోతకం నిర్వికల్పకం, సవికల్పంతో సముజ్ఞాది ద్యోతకత్వాత్ అనేకథాన్. నిర్వికల్పక జ్ఞానము, సవికల్పక జ్ఞానము అని రెండు రకాలు. ఇది తార్కికులు చెప్తారు ఆ మాట. నిష్ప్రకారకం జ్ఞానం నిర్వికల్పకం, సప్రకారకం జ్ఞానం సవికల్పకం అని వాళ్ళు పరిష్కారం చేస్తారు. మనకి తెలిసేది మాట ఏమిటి అంటే, ఇది ఫలానా జాతికి చెందింది, జాతితో కూడింది, ఇది ఈ రకమైన గుణంతో గుణం గలది, ఇది ఈ రకమైన క్రియ గలది, ఇది ఈ పేరుతో వ్యవహరింపబడేది, ఇలాంటివన్నీ సవికల్పకాలు. అలా కాకుండా అది ఏదో ఒకటి, అదేమిటి జాతి తెలియదండి, దాని పేరేమిటి తెలియదు, దాని గుణమేమిటి తెలియదు, అదేం చేస్తుంది తెలియదు. జాతి గుణ క్రియా సమగ్రలు ఏమీ తెలియకుండా అది ఒకటి వస్తువు అనే మాటే తెలుసు. అది ఒకటి ఉందండి, ఏమిటది ఏమో అని తెలియదండి. అలా అంటే అది నిర్వికల్పకం అంటారు. జాతి గుణము క్రియా సముజ్ఞ ఏమీ తెలియకుండా ఏదో ఒక వస్తు మాత్ర బోధకమైన జ్ఞానానికి నిర్వికల్పక జ్ఞానం అని పేరు. సవికల్పక జ్ఞానము అంటే దానిలో ఏదో ఒక జాతి తెలుస్తుంది, ఒక గుణం తెలుస్తుంది, లేదా ఒక క్రియ తెలుస్తుంది, ఒక సముజ్ఞ తెలుస్తుంది. ఉదాహరణ, నిడిత్తోయం, బ్రాహ్మణోయం, శ్యామోయం, పాచకోయం అని నాలుగు ఉదాహరణలు ఇస్తారు వాళ్ళు. వాడు పాచకుడు అండి అంటే వండేవాడు, ఉపాధ్యాయుడు పాఠం చెప్పేవాడు, గాయకుడు పాటలు పాడేవాడు, నర్తకుడు అంటే డ్యాన్స్ చేసేవాడు. ఇవన్నీ క్రియలను బట్టి వాడు నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, రక్త గుణ శ్యామ, నీల, పీత ఇలాంటివన్నీ గుణాలను బట్టి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇలాంటివి జాతులను బట్టి. అలా కాకుండా దేవదత్త అంటే వాడి పేరు, సంజ్ఞని బట్టి. ఈ వ్యవహారాలన్నీ సంకల్పక వ్యవహారాలు అంటాం. సంకల్ప సంశయ భ్రాంతి స్మృతి సాదృశ్య నిశ్చయా ఊహ అనధ్యవసాయశ్చ తథా అన్యే అనుభవాపపి. జ్ఞానము యొక్క స్వరూపం, జ్ఞానము అనేదానికి ఎన్ని రకాలు ఉంటుందండి అని అంటే, ఆచార్యుల వారి శాస్త్ర పరిచయం ఎలాంటిది చెప్పడం కోసం ఈ గ్రంథం తీయడం, లేకపోతే ఇదంతా అక్కర్లేదు, శ్లోకానికి అర్థం ఇదివరకే అయిపోయింది, బీజస్యాంతర వాంగుర అనే దాని దగ్గరే అర్థం వచ్చేసింది. కానీ సురేశ్వరాచార్యుల వారు ఎన్ని దర్శనాల్లో ఎంత పండితులు, వారికి తర్కంలో బాగా పరినిష్ఠితమైన పాండిత్యం, వైశేషిక దర్శనం వారి సొంతం, సాంఖ్య శాస్త్రం వారికి ప్రసిద్ధం, బాగా తెలుసు. దానిలో ఉండేటువంటి లోటుపాట్లు ఏమిటో తెలుసు, దాన్ని ఎలా ఖండించాలో తెలుసు. ఇవన్నీ శంకరాచార్య స్వామి వారి యొక్క మనస్సులో ఉండి ఈ శ్లోకం రాశారు అనేది చెప్పడం కోసం వార్తికంలో ఇన్నిటిని వివరణ చేస్తున్నారు ఆయన. సంకల్పము, ఇది ఒక జ్ఞానమే. సంకల్పం అంటే ఏంటి? ఒక ఆలోచన, అంటే ఈ పని నేను చేస్తాను అనేటువంటి మనస్సులో ఉండేటువంటి ఒక ఆలోచనకి సంకల్పము అని పేరు. తర్వాత సంశయము అని, సంశయం అంటే సందేహం అంటాం కదా మనం, అదా ఇదా ఈ రకమైనటువంటిది సంశయం. అంటే దానిలో ఏది ఖచ్చితంగా తేల్చుకోలేకపోవడం. గీతల్లో కూడా చెప్పారు, సంశయాత్మ వినశ్యతి అని. సంశయంతో ఉన్నటువంటి వాడు ఎప్పటికీ తేల్చుకోలేని పరిస్థితి ఉన్నవాడికి వినాశమే ఉంటుంది తప్ప, నిర్ణయంగా ఉండాలి తప్ప సంశయంగా ఉండకూడదు. సంశయం ఉంటుంది, సంశయాన్ని తీర్చుకుని నిర్ణయంగా మార్చుకోవాలి. సంశయం అంటే ఏమి అర్థం అంటే, ఒక వస్తువు యందు రెండు రకాలైనటువంటి ఆలోచనలు, అది స్థానురువా పురుషోవా. దూరంగా చూసాం, ఏదో ఒక ఆకారం కనపడింది, అది చెట్టు ముద్ద లేక మనిష, తేల్చుకోలేకపోయాడు. కాసేపు ఉన్న తర్వాత దానిలో ఏదో కదులుతున్నాయి, ఓ కాళ్ళు చేతులు కదులుతున్నట్టున్నాయి, వీడు మనిషే, చెట్టు ముద్దు కాదు. స్థానత్వ వ్యాప్య కరాదిమానయం అనేటువంటి మాటలు అలా చెబితే, పురుషత్వ వ్యాప్య కరాదిమానయం, స్థాణువు కాదు. స్థాణువైతే దానికి అవయవాలు కాళ్ళు చేతులు కదలడం ఇవే ఉండవు,
పురుషుడికైతే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ కదలికను బట్టి, దానిలో చేతులు కాళ్ళు బట్టి ఇవన్నీ వీడు పురుషుడే అని నిర్ణయించుకుంటున్నాం. అంటే సంశయం ఒకటి, అలాగే భ్రాంతి. ఒకప్పుడు ఉన్న వస్తువుని మరో రకంగా అనుకుంటాం. స్థాను స్థాను స చోర, వాడు దొంగ, కానీ వాడిని అలా కదలకుండా పడి ఉన్నాడు. వాడు చూస్తే అదేదో ముద్దు అనుకుంటాం, ఊరుకుంటాం, వెళ్ళిపోతాం. వాడు కాసేపు లేచిన తర్వాత అక్కడ ఉన్నది పట్టుకుపోతాడు. ఏది స్థానువో అదే చోరుడు. ఏది లేకపోతే ఒకవేళ దొంగ అనుకుని మనం అక్కడికి వెళతాం, అది కదలదు. ఈ లోక వ్యవహారంలో ఈ భ్రాంతులు ఉన్నాయి మనకి. పొలాల్లోనూ వాటిల్లోనూ ఏదో మనిషి బొమ్మ పెడతారు. అక్కడ వాడు మనిషే ఉన్నాడు అనే భావంతో ఎవడు రారు అని ఉద్దేశం. ఆ మనిషి బొమ్మ మనిషే అనేటువంటి ఆలోచన. ఒకప్పుడు మనిషే బొమ్మలాగా కొయ్యలాగా నిలబడిపోతాడు, మనిషిని చూసి బొమ్మ అనుకుంటాం. ఒకప్పుడు బొమ్మను చూసి మనిషి అనుకుంటాం. రకరకాల భ్రాంతులు లోకంలో వ్యవహారంలో ఉన్నాయి. అంచేత జ్ఞానము యొక్క భేదాలు ఇవన్నీ. సంకల్పము ఒక రకమైన జ్ఞానం, సంశయం మరొక రకమైన జ్ఞానం, ఒకదాన్ని చూసి మరొకటి అనుకోవడం భ్రాంతి జ్ఞానం, మరొకటి స్మృతి. అంటే ఒకసారి చూసిన దాన్ని మరోసారి గుర్తు తెచ్చుకుంటే దానికి స్మృతి అని పేరు. సాదృశ్యము అంటే పోలిక, దానిలాగుంది అనేటువంటిది సాదృశ్య జ్ఞానం. నిశ్చయము అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవటం. ఊహ అంటే మనం అది చూడకపోయినా అది ఫలానాలాగా ఉంటుంది. అంటే ఒక చూసిన వస్తువుని బట్టి చూడని వస్తువుని ఊహించుకుంటే దానికి ఊహ అని పేరు. ఇక అనధ్యవసాయము అంటే వస్తువు చూసినా అది ఏదో తేల్చుకోలేని పరిస్థితి. చూసిన వస్తువుని కూడా ఖచ్చితంగా ఇది అని చెప్పలేని పరిస్థితికి అనధ్యవసాయము అంట. ఇలాగ అనుభవాలు చాలా రకాలుగా ఉంటాయి. ఇలాంటి విశేషాలన్నీ కూడా లోకదృష్టాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని యథార్థములుగా ఉండొచ్చు, కొన్ని భ్రాంతులుగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి జ్ఞాన ప్రభేదాలు. వస్తుత జ్ఞానం స్వరూపత ఒకటే, కానీ లోకంలో ఇన్ని రకాలుగా జ్ఞానం కనిపిస్తూ ఉంటుంది. మరికొంతమంది ప్రమాణాలను బట్టి జ్ఞానాలు మారుతాయి. యథార్థ జ్ఞానము అని అంటే యథార్థ జ్ఞానం ప్రత్యక్షంగా ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానం అవ్వచ్చు, అనుమాన ప్రమాణం చేత కలిగే జ్ఞానం కావచ్చు, లేదా సాదృశ్యాన్ని బట్టి పోలికని బట్టి కలిగే జ్ఞానం అవ్వచ్చు, శబ్దం విని దానివల్ల కలిగే జ్ఞానం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రత్యక్షము, అనుమితి, ఉపమితి, శాబ్దబోధ అని తార్కికులలో ఇన్ని జ్ఞానాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యక్షమేకం ప్రమాణాలలో దగ్గర కూడా చార్వాకులు ప్రత్యక్షం ఒక్కదాన్నే ప్రమాణంగా ఒప్పుకున్నారు. కణాదుడు సుగతుడు అంటే వైశేషికులు బౌద్ధులు ఇద్దరు వాళ్ళు అనుమానంచ అనుమానం కూడా ప్రమాణములుగా ఒప్పుకున్నారు. ప్రత్యక్షము అనుమానము రెండు ప్రమాణాలు అన్నారు. తచ్చాపి సాంఖ్యా శబ్దశ్చ తే అపి, ప్రత్యక్షము అనుమానము శబ్దము అనే ప్రమాణాలని సాంఖ్యులు ఒప్పుకున్నారు. న్యాయ ఏకదేశినోపి ఏవం ఉపమానంచ కేచన, న్యాయంలో నైయాయికులలో కొంతమంది ఉపమానం కూడా ప్రమాణంగా ఒప్పుకున్నారు. అర్థాపత్తితో కలిపి ఐదు అనేటువంటి వాళ్ళు కొంతమంది ప్రభాకరులు అన్నారు. అభావంతో కలిపి ఆరు అనేటువంటిది భాట్టులు వేదాంతులు అన్నారు అని ఈ రకంగా ప్రమాణాల సంఖ్య పెంచాడు. మొత్తం ఎనిమిది వరకు తేలుతుంది. ప్రత్యక్షము అనుమానము ఉపమానము శబ్దము అర్థాపత్తి అనుపలబ్ధి సంభవం ఐతిహ్యం, ఎనిమిది ప్రమాణాలు పౌరాణికులు చెప్తారు. మీమాంసకులు భాట్టులు అయినటువంటి మీమాంసకులు కానీ వేదాంతులు కానీ ఆరే ప్రమాణాలను ఒప్పుకుంటారు. అభావషష్ఠాన్యేతాని భాట్టాహ వేదాంతినస్తథ అని ఆయా శాస్త్రముల యొక్క సారమంతా వార్తికంలో స్పష్టంగా ఆచార్యుల వారు మనకి చెప్పారు. అలాగే పదార్థములు అన్నీ కూడా ఎన్ని ఎవరెవరికి ఎన్నెన్ని పదార్థాలు అనే దగ్గర కూడా ఒక విచారణ చేస్తూ శ్లోకాలు రాసేశారు ఆయన. వైశేషిక దర్శనంలో ఆరే పదార్థములు ద్రవ్యం గుణ తథా కర్మ సామాన్యం సవిశేషకం సమవాయంచ కాణాదా పదార్థాన్ షట్ ప్రత్యక్షతే. వాళ్ళు ఆరే పదార్థములు అనేటువంటిది వైశేషికులు కణాద శాస్త్రంలో కణాద మహర్షి చెప్పిన వైశేషిక దర్శనంలో చెప్పారు. దానిలో మళ్ళీ ద్రవ్యములెన్ని అంటే తొమ్మిది. నవద్రవ్యాన్ని భూతాన్ని దిక్కాలాత్మ మనాంశిచ అంటే పృథివ్యప్ తేజో వాయు ఆకాశములు అనే పంచమహాభూతములు, దిక్కు కాలము ఆత్మ మనస్సు నాలుగు, ఐదు నాలుగు తొమ్మిది ద్రవ్యాలు, ఇరవై నాలుగు గుణాలు అనే లెక్క అంతా రాసుకొచ్చాడు ఆయన. ఇదంతా నైయాయిక ప్రక్రియ ప్రకారం. దీనిలో క్రియలు ఎన్ని రకాలు అంటే ఐదు రకాలుగా ఉంటాయి. ఉత్క్షేపణం, అపక్షేపణం, ఆకుంచనం, ప్రసారణం, గమనం. అంటే పైకి విసరడం, కిందకి పారేయటం, దగ్గరగా లాక్కోవటం, దూరంగా చాపటం,
ఇవి కాకుండా తక్కువన్నీ గమనంలో చేరిపోతాయి అనేటువంటి భావంతో క్రియలన్ని రకాల చెప్పారు. ఈ రకంగా విశేషము అనేటువంటి పదార్థాన్ని కూడా ఒప్పుకున్నారు కనుక దానికి వైశేషికములు అని పేరు పెట్టారు. సమవాయము అనేటువంటిది ఒకటి ఉంది, సామాన్యము అనేటువంటిది రెండు రకాలు జాతులు, పెద్ద జాతి చిన్న జాతి. మనం అందరిలోనూ ఉండే జాతి మనుష్యత్వ జాతి, అది పెద్దది. మళ్ళీ దాన్ని విడగొట్టి పురుషత్వం స్త్రీత్వం అంటే పురుషులు ఎందు పురుషత్వం ఉంది, స్త్రీలు ఎందు స్త్రీత్వం ఉంది. దాన్ని మళ్ళీ విడగొడితే బ్రాహ్మణత్వం కొన్ని చోట్ల, స్త్రీ వైశ్యత్వం కొన్ని చోట్ల, క్షత్రియత్వం కొన్ని చోట్ల విడతాయి. ఇలా చిన్న చిన్న జాతులు పెద్ద జాతి. పెద్ద జాతిని సత్తాజాతి అని పిలుస్తారు. అవాంతర జాతులు, చిన్న చిన్న జాతులను అపరజాతులు అంటారు. సామాన్యం ద్విధం ప్రోక్తం, పరంచ అపరమేవచ పరం సత్తైవ సర్వత్ర తదనుస్యూత వర్తనం. ఆ పరజాతి అన్నిటిలోనూ ఉంటుంది. ద్రవ్యత్వ జాతి ద్రవ్యమందే ఉంటుంది, గుణత్వ జాతి గుణమందే ఉంటుంది, కర్మత్వ జాతి కర్మలయందే ఉంటుంది. ఈ రకంగా విడివిడిగా ఉంటాయి అని పూర్తిగా ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవా పదార్థాలన్నీ కూడా ఆరిటి యొక్క పదార్థాలని చెప్పారు ఆయన. ఇప్పుడు దీనికి సంక్షేపంగా చెప్పి దాన్ని ఉపసంహారం చేసి ఇది వైశేషిక అనేటువంటి మాట చెప్పారు. ఇది వైశేషిక మతే పదార్థ షట్ ప్రకీర్తిత అని ఆ కారికలతో పూర్తి చేశారు. ఇప్పుడు మన మతంలో సాంఖ్యకల్పన చేస్తున్నారు. మళ్ళీ దీని తర్వాత సాంఖ్యులు ఏమంటారు అంటే, మాయా ప్రధానం, అవ్యక్తం, అవిద్య, అజ్ఞానం, అక్షరం, అవ్యాకృతం, ప్రకృతి, తమః, ఇవన్నీ పర్యాయ పదాలు, అన్నీ కూడా మాయనే చెప్తాయి. మాయ అన్నా ప్రధానం అన్నా దాన్నే అవ్యక్తము అని పిలుస్తో, అవిద్య అన్న, అజ్ఞానం అన్న, అక్షరం అన్న, అవ్యాకృతం అన్న, ప్రకృతి అన్న, తమస్సు అన్న, ఈ పర్యాయ పదాలతో అన్ని చోట్ల వాడుతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి అని అంటే, పూర్తిగా శబ్దాలన్నిటికీ కూడా ప్రతిబింబం అన్నమాట. దానిలో ఈశ్వర చైతన్యం యొక్క ప్రతిబింబం దానిలో పడుతోంది కనుక ఆ మహిమ చేత ఈ తత్వం అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇది పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మూల ప్రకృతి అనే మాటతోటి పిలుస్తూ ఉంటారు. సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి అనేటువంటి మాటతో పిలుస్తూ ఉంటారు. దానిలో వాళ్ళ మతం ప్రకారం మూల ప్రకృతి రవికృతి, మహదాద్య ప్రకృతి వికృతయ సప్త, షోడశగస్తు వికార, నా ప్రకృతిర్న వికృతి పురుష అని వాళ్ళ సంఖ్యా ప్రకారం చెప్పుకొచ్చారు. దానిలో సాత్వికమైన అహంకారం నుంచి అంతఃకరణము పుడుతుంది. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం ఈ నాలుగు ఒకటే. ఇది శాస్త్రీయ ప్రక్రియ అని చెప్పి ఉత్తరే ఆచార్యుల వారికి ఏం చెప్పారు, ఈ శ్లోకం ఎందుకు వచ్చింది అనడానికి ఈ శాస్త్రం అంతా ఉపయోగిస్తోంది తప్ప, ఇదంతా కూడా మళ్ళీ ఈ సృష్టి అంతా ఎలా జరిగింది, కర్మేంద్రియాల వల్ల ఎలా పుట్టాయి, కర్మేంద్రియాని వాక్ పాణి పాద పాయు రూపస్థకం, అలాగే రాజస అహంకారం చేత కర్మేంద్రియాలు పుడతాయి, సాత్విక అహంకారం చేత జ్ఞానేంద్రియాలు పుడతాయి అని ఈ సృష్టి ప్రక్రియ అంతా రాసి, భూతముల యొక్క సమయ దానివల్ల ఐదు భూతాల చేత, ప్రాణముల చేత, చతుర్దశభి ఇంద్రియై చతుర్వివశతి తత్వ అని సాంఖ్యశాస్త్ర విధో విధు అని ఉపసంహారం చేస్తారు. అంటే మూల ప్రకృతి ఒకటి, ప్రకృతి వల్ల మహంకారము, అంగ పంచ మహత్తత్వము, దానిలోంచి అహంకారము, దానిలోంచి పంచ తన్మాత్రలు, తర్వాత భూతములు, భూత వికారము, ఇదంతా సృష్టి ప్రక్రియలో వాళ్ళు చెబుతూ ఉంటారు. అలాగే పౌరాణిక మతం చెబుతూ, కొంతమంది మహాన్ కాలః ప్రధానంచ మాయా విద్యే చ పురుష ఇది పౌరాణిక ప్రాహు త్రింశత్తత్వాన్ని తైస్సహ, సాంఖ్యులు చెప్పిన పాతిక 25 పదార్థములతో కలిపి ఇంకొక ఐదుట్ను కూడా కలుపుకుని వీళ్ళు 30 తత్వాలు ఉన్నాయి అని వాళ్ళు అంటారు. ఈ రకంగా సర్వే వికల్పాహ ఇవన్నీ కూడా మనకి బీజాంకురవత ఉన్నాయి అని మన మతంలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఇదంతా ఆయా శాస్త్రజ్ఞులు వేరు వేరే ఎన్ని రకాలైనటువంటి కల్పనలు చేశారో అవన్నీ పరబ్రహ్మ యొక్క మాయా విలాసములే, అవన్నీ ఒరిజినల్గా పదార్థములు కావు. ఇది మనకు కావలసిన మాట. వేరే వేరే శాస్త్రాల్లో వేరే వేరే కల్పనలు చేస్తారు. తార్కికులు వేరేగా చెబుతారు, పౌరాణికులు వేరేగా చెబుతారు, మీమాంసకులు వేరే చెబుతారు, నైయాయికులు వేరేగా చెబుతారు. మనకి పర్యవసానం ఏమిటి అంటే ఇవన్నీ పరమాత్మ యొక్క మాయ యొక్క విలాసములు, అంతే అంతే మాయా విలాసములు. మాయా విలాసములు రకరకాలుగా ఉంటాయి. బహు అంచేతనే ఇంద్రో మాయాభి పురురూప ఈయతే, పరమేశ్వరుడు మాయావశం చేత మాయాశక్తి అనంతం కాబట్టి అనేక విధాలుగా మారిపోతూ ఉంటాయి. వీటిని అన్నిటినీ మనం పూర్తిగా చెయ్యాలి అంటే ఏం తెలుసుకోవాలి అంటే, ఇచ్ఛా జ్ఞాన క్రియారూప మాయయా తే విజృంభిత, అంచేతనే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మాయా
అని అమ్మవారి యొక్క పేర్లలో ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయిన మహా అని అమ్మవారికి పేరు. అదే మాయాశక్తి అన్నమాట. ఆ మాయలోనే ఇన్ని రకాల శక్తులు ఉన్నాయి. కొన్ని ఇచ్ఛాశక్తుల వల్ల, కొన్ని క్రియాశక్తి వల్ల, కొన్ని జ్ఞానశక్తుల వల్ల ఈ రకాల తేడాలన్నీ వస్తాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా ఒకే పరిస్థితుల్లో చెప్పాలంటే అవన్నీ పారమార్థికములు కాదు, నిజం కాదు. పూర్తిగా ఉన్నది ఏది అంటే సదైవ సౌమ్య ఇదమగ్రాసీత్ ఒకటే. అంచేత వేదాంత సిద్ధాంతంలో ఈ సర్వ ప్రపంచానికి బ్రహ్మమే కారణము, దానికి మాయ యొక్క సహకారం చేత ఈ వైచిత్ర్యం అంతా ఏర్పడుతోంది. ఒకే బ్రహ్మ అయితే దాని పుట్టే వస్తువు కార్యాలన్నీ ఒక రకంగానే ఉండాలి. ఇన్ని రకాలు ఎందుకు ఉంది అని ప్రశ్న వస్తే మాయా వశం వల్ల ఇదంతా కూడా తయారవుతోంది. ఇచ్ఛాశక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియాపూర్వా యస్మాత్ సర్వా ప్రవృత్తయ సర్వేపు జంతవ తస్మాత్ ఈశ్వరా ఇది నిశ్చిత మన సిద్ధాంతం. అది సర్వం బ్రహ్మైవ అని ఎందుకన్నారు అంటే బ్రహ్మ యొక్క ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల వల్లనే ఈ ప్రవృత్తులన్నీ కలుగుతున్నాయి కనుక మొత్తం ప్రాణికోటి అంతా పుట్టేది అంతా కూడా ఈశ్వరుడే, పరమాత్మయే తప్ప పరమాత్మ కంటే వేరే లేదు. కాబట్టి పరమాత్మను తెలుసుకుంటే ఈ ప్రపంచమంతా తెలుస్తుంది. ఎలాగా అంటే విత్తనం తెలిస్తే చెట్టు తెలుస్తుంది. బీజాద్ వృక్ష తరోర్ బీజం పారంపర్యేణ వర్తతే జయతే ఇతి శంకా నివృత్త్యర్థం యోగి దృష్టాంత కీర్తనం. అంటే దీనిలో మరి పరస్పర అపేక్ష ఉంది కదండి. బ్రహ్మ నుండి జగత్తు పుట్టింది, బాగానే ఉంది. జగత్తు నుండి బ్రహ్మ పుట్టిందా? మీరేమో విత్తనం నుండి చెట్టు పుట్టింది అంటే చెట్టు నుంచి విత్తనం వచ్చింది అంటున్నారు. కా మరి అదే పోలిక చెబితే విత్తనంలోంచి చెట్టు వచ్చినట్టుగా చెట్టులోంచి విత్తనం వచ్చింది కదా, అలాగే బ్రహ్మలోంచి జగత్తు వచ్చింది అంటే జగత్తులోంచి బ్రహ్మ వచ్చింది అంటావా అంటే అలా కుదరదు. యోగి దృష్టాంతం చెప్తాం. యోగి సర్వప్రపంచాన్ని ఆయన తయారు చేస్తున్నాడు. ఆ ప్రపంచంలోంచి యోగి పుట్టట్లేదు. అంచేత యోగి దృష్టాంతం ఎందుకు చెప్పారు అంటే విశ్వామిత్రాదులు ఆయన పరిపక్వమైనటువంటి సమాధి నిష్ఠులు కనుక వారు అన్నిటినీ తయారు చేసే శక్తి ఉంటుంది తప్ప వాటి వల్ల ఈయన తయారయ్యే పరిస్థితి మాత్రం ఉండదు. అంచేత ఈశ్వర అనంతశక్తిత్వాత్ స్వతంత్రో స్వతంత్ర అన్య అనపేక్షత స్వేచ్ఛామాత్రేణ సకలం సృజతి అవతి హంతి చ అది ఉపసంహారం చేస్తారు ఆయన. అంచేత పరమేశ్వరుడు అనంతమైన శక్తులు గలవాడు, సర్వజ్ఞుడు, అనంత శక్తి గలవాడు. కాబట్టి ఆయన సర్వస్వతంత్రుడు. ఆయనకి ఇతరుల యొక్క అపేక్ష లేదు. తన ఇచ్ఛామాత్రం చేత మరి మాయాశక్తి మాయ తనిచ్చే ఇతరుల యొక్క అపేక్ష అనకూడదు. మాయా సహా మాయా అనేది తన యొక్క ఇచ్ఛాశక్తే కనుక స్వేచ్ఛామాత్రేణ సర్వప్రపంచమును కూడా సృష్టి చేస్తాడు, రక్షిస్తాడు, సంహరిస్తాడు. కనుక సృష్టి స్థితి లయాలకు అన్నిటికీ కూడా కారణం పరమాత్మ. అంచేతే పరమాత్మకి లక్షణం ఏమిటి చెప్తారు అంటే జన్మాద్యస్య యత అని బ్రహ్మసూత్రంలో ఈ ప్రపంచము యొక్క జగత్ జన్మ స్థితి లయములు, సృష్టి స్థితి లయములు ఎవరి వల్ల కలుగుతాయో ఆయననే పరమాత్మ అనుకో. మనకి తెలుసు తెలుగులో ప్రసిద్ధమైన శ్లోకం ఎవ్వని చేజనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై అని మనందరం. భాష మారింది కానీ భావంలో తేడా లేదు. సర్వప్రపంచము యొక్క పుట్టుకకు నిలకడకు నాశమునకు కారణమైనది పరబ్రహ్మతత్వము. ఈ రకంగా మనం చూసుకుంటే జ్ఞాతృత్వం కానీ కర్తృత్వం కానీ స్వాతంత్ర్యం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఆయనకే ఉంది తప్ప మరింకెవరికీ లేదు. యాచ ఇచ్ఛాశక్తి వైచిత్రి సా అస్య స్వచ్ఛందకారిత. ఆయన యొక్క ఇచ్ఛ, ఆయన యొక్క కోరిక, లేదా దాన్ని మాయా అని అంటూ ఉంటాం. ఆ మాయ వల్ల ఇచ్ఛాశక్తి ఈశ్వరుడు యొక్క అనపేక్షమైనటువంటి అప్రతిహతమైనటువంటి కథ. ఆయన ఆవిడ పూర్తి స్వతంత్రురాలు, ఈశ్వరుని ఆశ్రయించుకుంటుంది కానీ ఆవిడ ఏం చేయాలంటే అది చేసేయగలదు. యయా కర్తుం నవాకర్తుం అన్యథాకర్తుమర్హతి స్వతంత్రామపి ఈశ్వరేచ్ఛాం కే పరిచ్ఛయత్తు మిహేషతే. ఆ మాయాశక్తిని ఎవరు కంట్రోల్ చేయగలరు? ఆవిడ సర్వ స్వతంత్రంగా ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది. అలాంటిది ఏమిటి మాయాశక్తిని అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? మమ మాయా దురత్యయ గీతల్లో చెప్పిన మాట. ఏం చేయాలి అంటే మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈశ్వరుణ్ణి సేవించిన వాళ్ళు మాత్రం ఆ మాయలోంచి బయటపడగలరు, కానీ లేకపోతే ఎవరూ మాయలోంచి బయటపడే అవకాశమే లేదు. మహామాయ జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి అని మార్కండేయ పురాణం సప్తశతిలో చెప్తారు. చేత మహామాయా వైభవం ఎంతో గొప్పది కనుక అలాగే ఆ స్వచ్ఛందకారిత్వం శృతిలోనే కూడా చెబుతారు. సో కామయత అని ఇచ్ఛ చేతనే సృష్టి కలుగుతుంది కనుక మొత్తం దాని వల్లనే
తస్మాద్ వాయ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అని ఆకాశం వాయువు ఇలాగ ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ పృథివ్యా ఔషధయ ఈ ప్రక్రియలో సృష్టి అంతా జరిగింది అని చెప్పారు. ఇదంతా కూడా పరమేశ్వరుడే నిమిత్త కారణము, ఆయనే ఉపాదాన కారణము అనేటువంటి ఆలోచన చేసి ఈ శ్లోకంలో బుద్ధ్యాది గుణములన్నీ ఈశ్వరుడికి 9 గుణాలు ఉంటాయి. బుద్ధి సుఖ దుఃఖ ఇచ్ఛా ద్వేష ప్రయత్న ధర్మాధర్మ సంస్కారములు అని మనకు గుణాలు చెబుతూ ఉంటారు. ఆ ఈశ్వరుడు యొక్క గుణాలు ఎన్ని అంటే 9 గుణాలు లెక్కెడతారు వాళ్ళు. అవన్నీ బుద్ధ్యాదయ నవగుణాః నిత్యా ఏవ ఈశ్వరస్య చేత్ నిత్యేచ్ఛావాన్ జగత్సృష్టౌ ప్రవర్తేతైవ సర్వదా. దాని మీద దోషం, బుద్ధ్యాది నవగుణములు ఈశ్వరుడికి నిత్యంగా ఉంటాయి అని తార్కికులు చెప్తారు. అలా కనుక చెప్పి ఉంటే, ఆయన కోరిక నిత్యంగా ఉంటే ఎప్పుడూ జగత్సృష్టిలో అలా ప్రవర్తిస్తూనే ఉండాల్సి వస్తుంది. ఎప్పటికి ఇంకా లయమే ఉండదు, ప్రవృత్తికి ఉపరమమే లేదు. అప్పుడు సంసారము పోనే పోదు, ఎవరికీ మోక్షమే ఉండదు. అప్పుడు మోక్షోపదేశం వ్యర్థమైపోతుంది, ఆగమం వ్యర్థమైపోతుంది. అంచేత నైయాయిక మతం మనం పూర్తిగా ఆదరించడానికి అవకాశం లేదు. ఈశ్వరుడు యొక్క కోరిక నిత్యంగా ఉంటే, ఆ కోరిక ప్రకారం ఆయన ఎప్పటికీ అలా సంసారం సృష్టి చేసేస్తూనే ఉంటే, ఈ సంసారం అలా శాశ్వతంగా ఉండిపోతే ఇంక సంసారం పోవడం ఎప్పుడు, మోక్షం రావడం ఎప్పుడు, ఎవరు ముక్తుడవుతాడు, ఆ మోక్షం పొందేదానికి యాగమాలు వేదాంతాలు చెప్పడం ఎలాగా, ఇదంతా వ్యర్థమైపోతుంది. కనుక ప్రవృత్తి ఉపరమాభావాత్ సంసారో నైవ నశ్యతి మోక్షోపదేశో వ్యర్థ స్యాత్ ఆగమోపి నిరర్థక. ఇది దోషాలు. అంచేత తార్కిక మతం అంత ఆదరణీయం కాదు. కాబట్టి ఏం చెయ్యాలి మనం? తస్మాత్ మాయావిలాసోయం జగత్కర్తృత్వం ఈషితు బంధమోక్షోపదేశాది వ్యవహారోపి మాయయా. అవిద్యాస్తమయో మోక్ష సాచ బంధ ఉదాహృత అని వేదాంత సిద్ధాంతం. అవిద్య నశించడానికే మోక్షమని పేరు, అవిద్యకే బంధమని పేరు. ఈ బంధమోక్ష వ్యవస్థ కూడా అజ్ఞానకల్పితం మాయావిలాసము అనే ఒప్పుకోవాలి తప్ప వాళ్ళు చెప్పిన నైయాయిక మతం కానీ సాంఖ్యమతం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదరణీయం కాదు అనేది ఇది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రార్థ ప్రతిపాదకే ప్రబంధే మానసోల్లాసే ద్వితీయోల్లాస సంగ్రహ అని 2 శ్లోకం. ద్వితీయ విఘ్నం కాకుండా 2 శ్లోకం మనం అనుకున్నాం. ఇక తర్వాత శ్లోకాల యొక్క సారాంశం మాత్రం చెప్పుకుని ఎదరగెళదాం. 3 శ్లోకంలో మన వాళ్ళు జగత్తుకి ఆత్మసత్త చేతనే మనకి సత్తా అని అన్నారు. ఇప్పుడు అసత్తే కారణమైతే జగత్తుకి, సద్రూపమైన బ్రహ్మ కారణము అని మనం అన్నాం. అలా కాకుండా అసద్రూపమైన కారణమే కనుక అనే మాట అయితే అసద్వా ఇదమగ్ర ఆసీత్ అని ఇంకో వాక్యం కనిపిస్తోంది. అంచేత ఆ శృతిని బట్టి అసత్తే జగత్ కారణము అని అంటే ఏమవుతుంది అని అంటే దానికి సమాధానంగా ఎస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. సదాత్మకమైన వస్తువు స్ఫురణం, అది అసత్కల్పార్థకం భాసతే అని. అసత్కల్పములు అంటే లేనివలే ఉన్నవి, అంటే సొంతమైన ఉనికి లేనివి అనర్థం. స్వతంత్రమైన ఉనికి లేనివి, బ్రహ్మ యొక్క సత్త చోతనే సత్తగలవి, అలాంటప్పుడు అసత్కల్పములు అని అర్థం. అసత్కల్పాలు ఏమిటి అంటే ఈ ఆకాశాదులన్నీ ఒక బ్రహ్మ తప్ప మిగతావన్నీ కూడా అసత్కల్పములు, అంటే స్వతహా సత్తారహితములు అలాంటివన్నీ. దాని ఎందు తయారవుతోంది సదాత్మకం స్ఫురణం, బ్రహ్మ యొక్క స్ఫురణము సద్రూపమైనది. అసత్కల్పార్థకం, అసత్కల్పములైన అర్థములను చేరేది. అసత్కల్పములైన అర్థములు అంటే సొంత సత్త లేనిటువంటి ఆకాశాది వస్తువుల్లో చేరుతోంది. అంటే జగత్తుకి అసత్కారణత్వం చెప్పినట్లయితే ఘట అసన్ పటహ అసన్న నాళి అలా అంటలేదు, ఘట సన్ పట సన్ అనే అంటున్నారు. కనుక సత్కారణవాదమే చెప్పాలి తప్ప అసత్కారణవాదం చెప్పడానికి వీల్లేదు. యత్ సాక్షాత్కరణాత్ భవేత్ న పునరావృత్తి భవాంభోనితౌ. ఇది చేస్తే మనకేమిటి ఉపయోగం? ఆ సద్రూపమైన కారణాన్ని తెలుసుకుంటే మనకేమిటి ఉపయోగం అని అంటే ఈ భవసాగరంలో మళ్ళా పుట్టుక లేకుండా ఉండటమే కారణం. పునరావృత్తి రహితమైనటువంటి స్థితి కలగడమే ప్రధాన కారణం. బ్రహ్మ తెలుసుకుంటే పునరావృత్తి అనేది ఉండదు. అటువంటి బ్రహ్మ రూపమైన దక్షిణామూర్తికి నమస్కారము అని 3 శ్లోకంలో చెప్పారు. 4 శ్లోకంలో నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అన్నాడు. అని అంటే నేను ఘటమును తెలుసుకుంటున్నాను, నాకు కొండ అంటే తెలుసు,
నాకు వస్త్రం అంటే తెలుసు అనేటువంటి జ్ఞానం మనందరం అనుకుంటూ ఉన్నాం. ఈ కనిపించేటువంటి తెలుసు అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ ప్రకాశమైన వస్తువు ఏది అంటే ఘటం ప్రకాశిస్తోంది. ఎలా ప్రకాశిస్తుంది అంటే బ్రహ్మ యొక్క ప్రకాశాన్ని బట్టి. ఇందాక స్ఫురణం గురించి చెప్పాం, ఆ ప్రకాశము ఘటము యొక్క ప్రకాశము అంటే బ్రహ్మ యొక్క ప్రకాశమును అనుసరించి తమేవ భాంతం అనుభాతి సర్వం. నతత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అని ముండకోపనిషద్ వాక్యాలు కనిపిస్తుంటాయి. కనుక ఈ వివిధములైనటువంటి జ్ఞానములలో ఏ ఏ వస్తువు ప్రకాశింపబడుతోందో అదంతా సొంతంగా ప్రకాశించడం లేదు, ఆ పరమాత్మ యొక్క ప్రకాశానికి లోబడే ఇదంతా ప్రకాశిస్తుంది అనేటువంటిది ఈ నాలుగో శ్లోకం చెప్పారు. దీని ఉదాహరణ ఏమిటి అంటే ఒక కొండ ఉందట, దానికి చాలా రంధ్రాలు ఉన్నాయట, దానిలో ఆ కొండలో ఓ దీపం పెట్టారట. ఈ ఆకాశ దీపం మనందరికీ దృష్టాంతంగా కనిపిస్తూ ఉంటుంది కార్తీక మాసంలో, ఒక పెద్ద కలశం, దానికి లోపల దీపం గాలికి రావాలి కనుక ఆరిపోకుండా చిన్న చిన్న కన్నాలు ఉంటాయి, ఆ కన్నాల్లో కల కొండలో మధ్య దీపం పెడతా. ఇది శరీరానికి సంకేతం. నానాఛిద్రమైనటువంటి ఘటం అంటే శరీరం, నవరంధ్రాలతో కూడినటువంటి శరీరం. దాని లోపల ఉండేటువంటి దీపం అంటే ఆత్మజ్యోతిష్. ఇది ఉన్నది, ఇది ప్రకాశిస్తోంది, బాగా అద్భుతంగా ప్రకాశిస్తోంది. అది జ్ఞానము చక్షురాది ద్వారా బయటకు వస్తుంది. లోపల ఉండే జ్ఞానమే మన కన్ను మొదలైన జ్ఞానేంద్రియాల ద్వారా బయటకు వస్తుంది, ఇది ప్రకాశిస్తోంది. ఈ ప్రకాశము ఆత్మ యొక్క ప్రకాశానికి లోబడే ఉంటుంది, లేకపోతే లేదు. అంటే బతుకున్న వాడికే కంటితో చూసే శక్తి ఉంటుంది. లోపల ఆత్మజ్యోతిష్ ఉంటే వాడు చూడగలడు, వినగలడు, మాట్లాడగలడు, అన్నీ అవుతాయి. వాడు ప్రాణం పోతే లోపల ఆత్మచైతన్యం లేదు అంటే అప్పుడు వాడికి ఆ ఇంద్రియాలు ఏవి పనిచేయవు. కనుక చక్షురాది కరణముల ద్వారా బయటకు వచ్చేది ఆత్మజ్యోతిష్యే. ఆత్మజ్యోతిష్య యొక్క కాంతే ఈ ఇంద్రియాల వల్ల బయటికి ప్రకాశిస్తూ ఉంది. కనుక మొత్తం వీటన్నిటి యొక్క ప్రకాశానికి కూడా పరమాత్మయే కారణము అనేటువంటి మాట చెప్పారు. ఇక ఐదో శ్లోకంలో దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః శ్రీబాలాంత జడోపమా స్వహమితి భ్రాంతాః భృశం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని వీళ్ళందరూ పరీక్షకులు అంటే రకరకాలైనటువంటి ఆలోచనలు చేసి దేహమే ఆత్మ అని కొంతమంది అన్నారు, ఇంద్రియాలే ఆత్మ అని మరికొంతమంది అన్నారు, ప్రాణములే ఆత్మ అని మరికొంతమంది అన్నారు, క్షణికమైన బుద్ధి ఆత్మ అని కొంతమంది అన్నారు బౌద్ధులు, అలా కాకుండా శూన్యమే ఆత్మ అని మరికొంతమంది అన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ భ్రాంతి మాత్రమే తప్ప అహమితి భ్రాంతాహ, వాళ్ళు ఆలోచన పొరపాటు పడి వాళ్ళ తప్పుడు ఆలోచనలతో వాళ్ళు ఇన్ని రకాలైనటువంటి వాదాలు చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా మాయాశక్తి యొక్క విలాసము చేత కల్పింపబడిన మహావ్యామోహం. ఆ వ్యామోహం చేత మాత్రమే ఇదంతా కలుగుతోంది. దీని అంతటినీ వ్యామోహాన్ని పోగొట్టేటువంటి వారు ఎవరు అంటే గురుమూర్తి అని దక్షిణామూర్తి. మహావ్యామోహ సంహారిణే, ఈ వ్యామోహం పోతే ఇన్ని రకాలైనటువంటి అపవాదాలు అంటే తప్పుడు ఆలోచనలన్నీ పోతాయి. మోహం వల్ల, భ్రాంతి వల్ల ఇన్ని రకాలైన కల్పనలు జరుగుతున్నాయి. ఈ కల్పనలన్నీ పోవాలి అంటే మహాప్రభు దక్షిణామూర్తి జ్ఞానోపదేష్ట కనుక గురుమూర్తి కాబట్టి ఆయన మనకి నిజమైన జ్ఞానాన్ని ఉపదేశం చేస్తే ఆ మంచి జ్ఞానం కలిగితే భ్రాంతులన్నీ తొలగుతాయి. ఈ భ్రాంతులన్నీ జరిగితే ఈ దేహాత్మవాదం ఇంద్రియాత్మవాదం ఇవన్నీ పటాపంచలు అయిపోతాయి అనే ఉద్దేశంతో ఇదంతా కూడా ఆ మహావ్యామోహాన్ని పోగొట్టేటువంటి నాశం చేసేటువంటి శీలం కలిగిన ఆ గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము అనేటువంటిది ఈ శ్లోకంలో చేశారు. ఆరో శ్లోకంలోకి వచ్చేసరికి శూన్యమే ఆత్మ అన్నారు కదా, దానికి సమాధానం ఏమిటి అన్నాడు. శూన్యం ఆత్మ అనడానికి కారణం ఏమిటి అంటే సుషుప్తి కాలం ఉంది, మనం నిద్రపోతూ ఉంటాం. నిద్రపోతున్నప్పుడు ఏముంది, మీ నిద్రలో ఏం లేదుగా. మరి అప్పుడు సుషుప్తి కాలంలో ఏది కనపట్టలేదు కనుక శూన్యమే. అప్పుడు ఆత్మ ఉందంటారా లేదంటారా, నిద్రపోయే మనిషి బతికున్నాడంటారా లేదంటారా. అంటే అప్పుడు ఆత్మ ఉందని అందరూ ఒప్పుకుంటారు. అక్కడ ఏమీ లేదు, ఏమీ లేకుండా వాడు ఒక్కడే ఉన్నాడు అన్నప్పుడు శూన్యమే ఆత్మ అనేటువంటి అభావం ఆ సిద్ధాంతం మాకు కనిపిస్తోంది అని సుషుప్తి దృష్టిలో పెట్టుకుని శూన్యమే ఆత్మ అని వాళ్ళు అంటే దానికి మీ సమాధానం ఏమిటి అని అడిగారు. దానికి సమాధానం ఏం చెప్తున్నారు, రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశ మాయాసమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యోభూత్ సుషుప్త పుమాన్. ఆ సుషుప్తి కాలంలో ఉండే మనిషి ఎలాంటి వాడు అంటే
చంద్రగ్రహణమో సూర్యగ్రహణమో పట్టినప్పుడు సూర్యుడు చంద్రుడు మొదలైన వాళ్ళు రాహువు చేత కప్పబడిపోయినప్పుడు వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. ఎందుకు కప్పబడిపోయారు అంటే గ్రహణం పట్టింది కనుక కప్పబడిపోయారు. అలాగే ఈ ఆత్మవస్తువు కూడా మాయ చేత కరణోపసంహరణం అంటే ఆ ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేస్తే, మనస్సు కూడా పనిచేయడం మానేస్తే వాడు నిద్రించినట్టుగా కనిపిస్తాడు. ఇదంతా కూడా ఆత్మ ఉంది అని, ఏమీ లేదు అనే మాట ఎలా తెలుస్తుంది ఆత్మ ఉందిగా అని, ఉందని ఎలా తెలిసిందండి మీకు అన్నాడు. ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే అన్నాడు. తిరిగి లేచిన తర్వాత నేను హాయిగా సుఖంగా నిద్రపోయానండి, ఏమీ తెలియలేదు, సుఖమహమస్వాప్సం నకించిది అవేదిషం అనేటువంటి ఆలోచన వాడు చెప్తున్నాడు. అంచేత నిద్రపోయిన మనిషి లేచిన తర్వాత ఎలా అయితే నాకు అన్నీ తెలుసు నేను అన్నీ హాయిగా నిద్రపోయాను అనేటువంటి మాట అనుకుంటున్నాడో, అలాగే రాహుగ్రస్తమైన సూర్యుడు చంద్రుడు లేరని అనడాగలేదు, రాహువు చేత కప్పబడ్డారు, తన గ్రహణం విదిలేసిన తర్వాత మళ్ళీ సూర్యుడు చంద్రుడు స్పష్టంగా ప్రకాశిస్తూనే ఉంటారు. అంచేత అక్కడ శూన్యము లేదు అనే మాట కుదరదు. గ్రహణ కాలంలో సూర్యచంద్రులు కనపడకపోయినా వారు ఉన్నారు, మనకి కనపడటం లేదు ఈ ఆచ్ఛాదన వల్ల అనాలి. అలాగే ఆత్మవస్తువు లేదు శూన్యం ఉంది అనకూడదు. ఆత్మవస్తువు మాయ చేత సమాచ్ఛన్నమైంది, కప్పబడిపోయింది, అది బయటకు వస్తే మళ్ళీ కనిపిస్తుంది. ఆ అనుభవం మనకు లోకంలోనే ఉంది. లేచిన తర్వాత వాడు నేను హాయిగా నిద్రపోయాను అనే మాట ఉంది కనుక ఆ శూన్యవాదం తప్పు అనేది ఈ రాహుగ్రస్త అనేటువంటి ఆరో శ్లోకంలో స్వాముల వారు మనకి తెలియజేశారు. ఇక ముంజాత్ ఇషీకాన్ అంటే ఓ గడ్డిలోంచి దానిలోంచి లోపలుండే దారాలను తీస్తారు. అలాగే ఒక గడ్డిలో లేకపోతే మనకి తెలిసేటువంటి భాష కావాలి అంటే ఒక నార తీస్తూ ఉంటాం, జనపనార మొదలైనవి, దానిలోంచి తీసినట్టుగా దేహంలోంచి విడతీసి సచ్చిదానంద రూపమైన ప్రత్యేగాత్మని విడతీయాలి. అది పరమేశ్వరుడే అని చెప్పాలి. అది ఎలా చెబుతుంది మనకి అనేటువంటి దానికి శృతి ప్రసాద, నిన్న మనం అనుకున్నాం శ్లోకం, శృతి ఆచార్య ప్రసాదేన యోగాభ్యాస బలేన చ ఈశ్వరానుగ్రహేణ చ అని నాలుగు కారణాలు చెప్పాడు. శృతి ప్రసాదము, ఆచార్య ప్రసాదము, యోగాభ్యాస బలము, ఈశ్వరానుగ్రహము, ఇవన్నీ ఉంటే తెలుస్తుంది అని ఆది శ్లోకం ఇప్పుడు చెబుతున్నారు. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాసుపవి వ్యావృత్తాసు అనువర్తమానమహం ఇత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే మనం చిన్నప్పుడు బాల్యంలో ఉంటాం, లేదా తర్వాత కాస్త యౌవనంలోకి వస్తాం, వార్ధకంలోకి వస్తాం, అవస్థలు మారిన వయస్సు యొక్క అవస్థలు మారినా మనిషి మారట్లే. అలాగే జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, సుషుప్తి అవస్థలో ఉన్నా వ్యక్తి వాడే. ఇవన్నీ మారుతున్నాయి. వ్యావృత్తము అంటే మారేవి, అనువర్తమానము అంటే కంటిన్యూస్గా దానిలో అనుసృతంగా ఒకటే పద్ధతిలో ఉన్నది. అంటే బాల్యంలో, యౌవనంలో, వార్ధకంలో, కౌమారంలో ఉండేటువంటి ఆత్మ ఒకటే. వాడే చిన్నతనంలో బాలుడు అంటున్నాం, యువకుడు అంటున్నాం, వృద్ధుడు అంటున్నాం. అలాగే వాడు తెలుసున్నాడు, కలగంటున్నాడు, నిద్రపోతున్నాడు అని అవస్థాభేదం చేత చెబుతున్నాం. అలాగే బాల్యాదుల ఎందు కానీ, జాగ్రత్తాది అవస్థల ఎందు కానీ అవన్నీ వేరువేరుగా ఉన్నప్పటికీ వాటిల్లో అనువర్తమానం అనేది నేను, నేను నా చిన్నప్పుడు, నేను వయస్సులో ఉన్నప్పుడు, నేను ముసలైనప్పుడు, నేను తెలివైనవిగా ఉన్నప్పుడు, నేను కలగలినప్పుడు, నేను నిద్రపోయినప్పుడు, అన్నీ నేను నేను అనేది అన్నిట్లోనూ సమానంగా ఉంది. ఆ అనువర్తమానమైన ఆత్మ ఏదైతే ఉందో అదే నేను, నేనే పరమాత్మ అనేటువంటి జీవబ్రహ్మైక్యాన్ని గురుమూర్తి భద్రముద్ర చేత తెలుపుతున్నాడు. భద్రముద్ర అంటే ఇది చిన్ముద్ర. బొటన వేలు బ్రహ్మకి సంకేతం, చూపుడు వేలు జీవుడికి సంకేతం. ఈ రెండింటినీ ఇలా కలిపి పెడితే జీవబ్రహ్మైక్యాన్ని చెబుతున్నారన్నమాట. స్వామివారి శ్లోకంలో కూడా మనం అనుకుంటాం, అంగుష్ట తర్జనీయోగ ముద్రా వ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్ నో అవతా శివ. దక్షిణామూర్తి చిన్ముద్రలతో జీవుడు బ్రహ్మ ఒకటే అని చెప్పడం ఉద్దేశ్యం. అంచేత ఈ రకమైన భద్రమైన ముద్రతో మనకందరికీ కూడా అది స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి గురుమూర్తి యొక్క అనుగ్రహం చేత, ఈశ్వర అనుగ్రహం చేత ఈ జీవబ్రహ్మైక్యం మనకి బోధింపబడుతుంది అనేది 7వ శ్లోకంలో చెప్పారు. తర్వాత బ్రహ్మ వ్యతిరేకమైన వస్తువే లేదు అని మీరు అనుకుంటే ఇక పరమార్థమైన ఉపదేశం ఎందుకు? ఎవరికి లేదు కదా, ఎవరూ బద్ధుడు కాదు, ఎవడూ ముక్తుడు కాదు, అంతా బ్రహ్మమే కదా. మరి అలాంటప్పుడు ఈ భేదం లేకపోతే ఎవరి కోసం మీరు ఈ ఉపదేశం చేస్తారు? ఎవడు సంసార బంధంలో ఉన్నాడు,
ఎవరికి మోక్షం కావాలి అనుకుంటాడో, ఆ మోక్షం ఎలా వస్తుందో మీరు ఎందుకు చెబుతున్నారు అని అంటే, భేదం వ్యవహారంలో ఉంది. ఎలాగుంది అని అంటే, విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మన భేదత. నాలుగు రకాల భేదాలు చెప్పారు. ఒక కారణము, దానివల్ల పుట్టిన కార్యము, ఇదొక రకం. అలాగే తన సొమ్ము, తన యజమాని, స్వమ్ము స్వామి. ఈ ఇంటికి నేను యజమానిని, ఈ ఇల్లు నాది, నా సొత్తు అంటాం. స్వస్వామి భావం సంబంధం. లేక ఒక శిష్యుడు, ఒక ఆచార్యుడు, గురువు శిష్యుడు అనే సంబంధం ఒకటి, తండ్రి కొడుకుల బంధం ఒకటి. ఈ నాలుగు రకాల సంబంధాలతో భేదం కనిపిస్తోంది. ఇదంతా కూడా అలాగే స్వప్నంలోనూ ఈ భేదాలు కనిపించవచ్చు, తెలివిగా ఉన్నప్పుడు కూడా ఈ భేదాలు కనిపించవచ్చు. స్వప్నే జాగృతివా. ఇదంతా కూడా మాయా పరిభ్రామిత. కేవలం ఈ భేదాలన్నీ మాయ వల్లే కలుగుతున్నాయి. దీనికి పూర్తిగా పోగొట్టి ఈ విశ్వాన్నంతటినీ ఎవడైతే చూస్తున్నాడో దానికి అంతా ఇదంతా మాయనాయనా, ఇదంతా ఏమీ లేదు, అంతా ఒకటే అనేటువంటి ఆలోచన చెప్పడానికి గురుమూర్తి కావాలి. వ్యవహార కాలంలో మాయావశం చేత ఇన్ని రకాల భేదాలతో ప్రపంచంలో మనందరం నడుస్తున్నాం. ఈ భేదాలన్నీ మాయాకల్పితములని, వీటిని అన్నిటినీ పోగొట్టేటువంటి సద్గురువుల యొక్క ఉపదేశం చేతనే ఏకత్వం తెలుస్తుంది కాబట్టి పూర్తిగా బ్రహ్మ మనకి తెలియడం కోసం గురువుల యొక్క ఆవశ్యకత పూర్తిగా ఉంది. ఇప్పుడు ఈ బ్రహ్మ మనకి పూర్తిగా మందాధికారులకి తెలియదు కదా. బ్రహ్మ ఉంది అన్నారు, అదే సచ్చిదానందాత్మకమైన బ్రహ్మ అంట. అది కనపడదు, దానికి నామం లేదు, రూపం లేదు, మనకు ఎలా తెలుస్తుందండి? పెద్దవాళ్ళు ఎవరైనా మహాబుద్ధిమంతులు లేదా సురేశ్వరాచార్యుల వారు లాంటి మహావిద్వాంసులు అయితే వారికి శంకరులు ఒక మాట చెప్పిన వెంటనే వాళ్ళకి పరిణత మతులు కనుక వాళ్ళకి తెలుస్తుంది. మనలాంటి సామాన్య జనులకి ఆ బ్రహ్మను గురించి తెలుసుకోవడం ఎలాగా? మరి వీళ్ళందరూ ఏ ఉపాసన చేసి క్రమంగా ముక్తిని సంపాదించుకోగలరు అనేటువంటి సామాన్య జనాన్ని అంతటినీ అనుగ్రహించడం కోసం తర్వాత శ్లోకం చెప్తున్నారన్నమాట. భూరంభాంశ్యనలో నిలోంబర మహర్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. ఆ బ్రహ్మ వస్తువు ఏకాకారంగా ఉంటుంది, సచ్చిదానంద రూపంగా ఉంటుంది, రైటే. కానీ ఆయన అష్టమూర్తి రూపంలో లోకంలో వస్తాడు. భూమి, నీరు, నిప్పు, ఆకాశం, వాయువు, ఈ రకంగా ఈ పంచమహాభూతములు, సూర్యుడు, చంద్రుడు, మంచి వేదోక్తమైన కర్మాచరణ చేసే యజమాని, ఈ ఎనిమిది రూపముల్లోనూ ఉంటాడు. ఆయన ఈ రకమైనటువంటి చరాచరాత్మకమైన జగత్తులో ఈ ఎనిమిది రూపాల్లోనూ బ్రహ్మ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. వీటిని అన్నిటినీ ఉపాసన చేస్తే ఇది సగుణోపాసన. దీనివల్ల క్రమంగా బ్రహ్మ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక దానికంటే వేరే లేదు. నాణ్యత్ కించిన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోహ. ఈ అష్టమూర్తులుగా మనకు కనిపించినా వాస్తవంగా ఉండేది పరమాత్మ ఒకడే. ఆ పరమాత్మే ఈ ఎనిమిది రూపాల్లో మనకు కనిపిస్తోంది. ఆ పరమాత్మని మనం తెలుసుకోవడం కష్టం, కానీ ఈ ఎనిమిది రూపాలని తెలుసుకోవడం సులభం. వీటినన్నిటినీ మనం ఉపాసన చేస్తూ చేస్తూ క్రమంగా పరిణామం చెంది బాగా బుద్ధి వైభవం చెందితే అప్పుడు ఆ పరమాత్మ యొక్క జ్ఞానం కలుగుతుంది. కనుక ఈ అష్టమూర్తి ఉపాసనం అనేటువంటిది ఉపాసకుడు తన దేహంలోనే ఉన్నటువంటి పంచభూతాలని సమష్టి భూతాలతో ఆలోచించి అష్టమూర్తి ఆత్మకమైనటువంటి ఉపాసన చేస్తే, ఉదాహరణకి మనకి ఈశ్వరుడు అష్టమూర్తే, అమ్మవారు అష్టమూర్తే, అష్టమూర్తిల జాజయిత్రి లోకయాత్ర విధాయిని అని లలిత రహస్యంలో ఉంది అష్టమూర్తి శ్లోకం. యా సృష్టి స్రష్టురా ధ్యాని కాళిదాసు గారు శాకుంతల నాటక ప్రార్థన శ్లోకంలోనే అష్టమూర్తిగా శివుడిని వర్ణించాడు. అలాగే ఈ పార్వతీ పరమశివులు పరమాత్మ ఈ అష్టమూర్తి రూపంలో ఉన్నారు అనేటువంటి ఆలోచన చేస్తే మనకు బాగా తెలుస్తుంది. అలాగే శివమహిమల స్తోత్రంలో శ్లోకం ఉంది, త్వమర్క త్వం సోమ త్వమసి పవన త్వం హుతవహ త్వమాప త్వం వ్యోమ త్వము ధరణి ఆత్మా త్వమితి చ పరిచ్ఛిన్నాం ఏవం త్వయి పరిణతాం బిభ్రతి గిరం నవిద్మహ తత్తజ్యం వయం ఇహతు యత్తత్వం నభవసి. నువ్వు ఏది కాదో అది మాకు తెలియదయా. నువ్వే భూమి, నువ్వే నీరు, నువ్వే నిప్పు, నువ్వే ఆకాశము, నువ్వే వాయువు, నువ్వే సూర్యుడు, నువ్వే చంద్రుడు, నువ్వు కానీ ఏదో నాకు తెలియదు అని. శివమహిమల స్తోత్రం చాలా అద్భుతమైన స్తోత్రం. దానిలో పరమాత్మని ధ్యానం చేయడం ఎలాగా అని చెప్పాడు. తవ తత్వం నజానామి అని, నీ తత్వం నాకు తెలియట్లేదు, అంచేత నువ్వు యాదృశోసి మహాదేవ తాదృశాయ తుభ్యం నమః, నువ్వు ఎలాంటి వాడు అయితే ఉన్నావో అలాంటి నీకో నమస్కారం అన్నాడు. అంతే తప్ప నీ తత్వం మాకు తెలియదు, నిన్ను ఇలాగ ఫలానాలాగా వర్ణించడం, ఈ రకమైన గుణాలు గలవాడివి అని చెప్పడం మాకు చేత కాదు, అంచేత నువ్వు ఎలాంటి వాడు అయితే అలాంటి నీకో నమస్కారం అన్నాడు.
అలాగా సర్వభూతాత్మకంగా అష్టమూర్తి ఆత్మకంగా పరమాత్మ ఉన్నాడు కనుక విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానం చేయతు అని రుద్రంలో సర్వోహ్యేషు రుద్ర తస్మై రుద్రాయనమో అస్తు అని రుద్రుడు సర్వభూత సర్వాత్మకుడుగా ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. అలాగా భూత భవిష్యత్ వర్తమానములు అన్నీ జరిగినవి జరగబోయేవి జరుగుతున్నవి అంతా కూడా పరమాత్మ స్వరూపమే, సర్వాత్మకమైనటువంటిది పరమ బ్రహ్మతత్వము. క్రమంగా చెప్పడం కోసం అష్టమూర్తియాత్మక ఉపాసన ముందు దారియర్. ఇదంతా చెప్పి అది మాకు లాభం ఏమిటండి, చివరికి ఫలం ఏమిటి అని ఆఖరి ప్రశ్న. ఈ ఫలం ఏమిటి చెప్పాలి అంటే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాద్ అముష్పింస్తవే. ఈ స్తోత్రంలో పరబ్రహ్మము సర్వాత్మకము, పరమాత్మయే సర్వము అనేటువంటి చెప్పబడింది కనుక దాన్ని విన్నా, మననం చేసినా, దాన్ని ధ్యానం చేసినా, దానిని కీర్తించినా, ఈ స్తోత్రం పారాయణ చేసినా సర్వాత్మత్వ మహావిభూతి సహితమైన ఈశ్వరత్వం మనకి లభిస్తుంది అని మనమే బ్రహ్మమవుతాము, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని పరిసమాప్తి చేశారు. సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాద్ ఈశ్వరత్వం స్వతః సిద్ధ్యే తత్పునర్ అష్టథా పరిణతంచ ఐశ్వర్యం అవ్యాహుతం. అష్టైశ్వర్య సంపన్నుడు అంటాం, అష్టథా పరిణతమైన ఐశ్వర్యం వస్తుంది. అలాంటి పూర్తి ఫలాన్ని మనకి ఈ స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం మనకి అందిస్తుంది. భగవత్పాద శంకరాచార్య స్వామి వారు అనుగ్రహించారు, సురేశ్వరాచార్య స్వామి వారు దాన్ని వివరించారు, మనకి భారతీతీర్థ మహాస్వాములు వారు ఈ అవకాశాన్ని ప్రసాదించారు. కనుక ఉభయ జగద్గురువులు భారతీతీర్థ మహాస్వాముల వారి చరణారవిందాలకు, విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క చరణారవిందాలకు కూడా భక్తిపూర్వకంగా నమస్కారాలు అర్పిస్తూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుందాం. గురు కటాక్షం మనకు పరిపూర్ణంగా ఉండాలి అని మరి మరొకసారి ప్రార్థిస్తూ స్వస్తి. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వారు తెలియజేసినట్టుగా జగద్గురువులు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప వరం, 50 సంవత్సరాల సన్యాసాశ్రమ స్వీకార మహోత్సవం అనేటువంటి ఒక దీన్ని విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనందరినీ అనుగ్రహించడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని, వారందరికీ ఆదేశాన్ని, వారు మనకి ప్రతి విషయంలోనూ కావాలి అంటే అందున ఈ పర్వదినంలో దొరికేటువంటి అవకాశం ఉందా? జగద్గురువుల యొక్క ఆదేశం అంటే అది శిరోధార్యం కాబట్టి ఆ కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేశారు. మనమందరం కూడా జగద్గురువుల యొక్క మాటని అంతే శిరోధారంగా మన జీవితంలో కనుక ఆచరింపజేసుకున్నట్టయితే అంతా శ్రేయస్సు కలుగుతుంది. చిన్న చిరు సత్కారం చేసుకుందాం ముందుగా.